చూస్తున్నాం. గత 4-5 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు ఇదే సమయంలో నిన్న పంచాంగ పఠనం, పంచాంగ శ్రవణం అంతా కూడా చూసాం మనం. రాజకీయ శ్రవణం ఏంటో ఎట్లా ఉందంటే, ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ మాత్రం బ్రహ్మాండంగా ఉందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇందాక మీకు పత్రికల్లో చదివి వినిపించాను నేను. సంతోష్ కుమార్ శాస్త్రి గారు, మహేశ్వర శర్మ గారు, శ్రీనివాసమూర్తి గారు ఎవరి పంచాంగాన్ని వాళ్ళు వినిపించారు. ఒకటి ప్రగతి భవన్, ఒకటి గాంధీ భవన్, ఒకటి బీజేపీ ఆఫీసు, అక్కడక్కడ ఆ పరిస్థితులు ఉంటాయి. ఎట్లనే వరమైన స్ట్రీట్ ఫైట్ వాతావరణం కనిపిస్తూ ఉంది తెలంగాణలో. మొత్తం ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి. ఇటు బీజేపీ రోడ్డు మీదకి వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ అయితే నిన్న కార్యాచరణ ప్రకటించారు కేటీఆర్ గారు. ఏ విధంగా గ్రామ స్థాయి నుంచి, అంటే ఒక గ్రామం నుంచి ఢిల్లీ వరకు ఏ విధంగా చేయబోతున్నాం. అట్లానే కాంగ్రెస్ కూడా ప్రజా మిలిటెంట్ పోరాటాలంటూ వాళ్ళు పిలిపిస్తున్న పరిస్థితి. బీజేపీ కూడా అదే స్థాయిలో పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మాట్లాడదాం ఈ అంశాలన్నింటి మీద. మనతోటి స్టూడియోలో మల్లు రవి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. రావుల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు మనతోటి. ఈయన శ్రీధర్ రెడ్డి గారు మీకు అభినందనలు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర విద్యా మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమితులయ్యారు. నియమితులైన తర్వాత ఫస్ట్ టైం స్టూడియోలో వచ్చారు. రెగ్యులర్గా మీరు వచ్చే గెస్టే మాకు, కానీ ఒక పోస్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వచ్చారు. కంగ్రాచులేషన్స్ మీకు. ఇట్లా వేరే గారు ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు, నవ తెలంగాణ పత్రిక ప్రధాన సంపాదకులు ఉన్నారు మనతోటి. ప్రకాశ్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతి, ఆయన మనతోటి జాయిన్ అయ్యారు. ఓకే, వేరే గారు, వేరే గారు కనపడదు. వేరే గారితో స్టార్ట్ చేద్దాం. వచ్చారా వేరే గారు? వేరే గారు ఓకే. ఇతర అంశాల్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి, ఎందుకంటే ఉగాది కాబట్టి నిన్న ఉగాది పంచాంగ శ్రవణానికి సంబంధించి పత్రికల్లో వార్తలు చూశాను వాళ్ళు నేను. కేసీఆర్కి రాజయోగమే, విశ్వరూపం చూపిస్తారు, అద్భుత పాలన చూస్తాం అని చెప్పి ప్రగతి భవన్లో పంచాంగ శ్రవణంలో వినిపించింది. గాంధీ భవన్లోనేమో రాష్ట్రంలో నిరంకుశ పాలన వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు, అక్టోబర్లో రేవంత్ రెడ్డి మరింత విజృంభిస్తారని చెప్పి గాంధీ భవన్ పంచాంగంలో వస్తుంది. బీజేపీ కార్యాలయ పంచాంగంలోనేమో ప్రజా సంగ్రామ సంవత్సరం ఇది, ధర్మ విజయ సంవత్సరం, ప్రతిపక్షాల వల్ల ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుంటుంది అనేటువంటి ఒక ఆశాభావం అక్కడ పంచాంగం నుంచి వచ్చింది. ఓవరాల్గా ఈ మూడు ప్రధాన పార్టీలు, ఈ మూడే కదా అధికారం అనుభవిస్తున్నవి కానీ, అధికారంలోకి రావాలనుకున్నవి కానీ, గతంలో అధికారాన్ని అనుభవించి అభివృద్ధి అంతా మేమే చేసామని చెప్పుకున్న పార్టీలు, మొత్తానికి ఈ మూడు పార్టీలు కలిసి పంచాంగ శ్రవణంలో నిన్న మాట్లాడిన మాటలను బట్టి రాబోయే రోజుల్లో ప్రజలకి మేలు జరుగుతుందంటారా? శుభకృత్తు డెఫినెట్గా శుభం జరగాలని కోరుకుందాం. ఆ దిశగా ఈ పాలకుల అడుగులు ఉన్నాయా, లేకపోతే పార్టీల యొక్క ఆచరణ ఆ విధంగా ఉందా? ఒకటి, ఈ పంచాంగ శ్రవణాలు మనం గత 3-4 సంవత్సరాల అనుభవాలు కూడా మనం చూడొచ్చు. ఏ పార్టీ ఆఫీస్కు పోయిన వాళ్ళు ఆ పార్టీ ఆఫీసులో వాళ్ళకు అనుకూలంగా చెప్పు వస్తున్నారు. పంచాంగ శ్రవణం కూడా రాజకీయమే అండి. అందుకని ఈ పంచాంగ శ్రవణంలో వాళ్ళు ఏం చెప్పిందనే దాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఎవరూ అనుకోవాల్సిన అవసరం లేదు. అది చెప్పేవాళ్ళు ఒక ఆదాయంగా చూస్తున్నారు, చెప్పించుకునేవాళ్ళు ఒక రాజకీయ ప్రచారంగా చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే పంచాంగ శ్రవణాలు జరిగిపోతున్నాయి. ఏమైనా ఈ పంచాంగ శ్రవణాలతో కాలం నడుస్తుంది అని చెప్పేసి ఇంకా 21వ శతాబ్దంలో అనుకోలేదు కదా. ప్రభుత్వాలు, ప్రభుత్వాల విధానాలు కీలకమవుతాయి. అందుకని ఈ ప్రభుత్వాల విధానాలు మారకుండా ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని మనం కలలుగనలేదు. ఖచ్చితంగా ప్రభుత్వాల విధానాలు మారాలి. ప్రభుత్వాల విధానాలు మారాలి అని అంటే పార్టీలు తమ విధానాన్నైనా మార్చుకోవాలి, చేస్తున్నటువంటి పొరపాట్లను సరిదిద్దుకోవాలి. లేదు, పార్టీలు అందుకు సిద్ధపడకపోతే పాలక పార్టీలు, ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయగలిగేటువంటి ఒక శక్తిగానైనా ముందుకు రావాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి. ఇప్పటి వరకు ఉన్న అనుభవం ప్రకారం పాలకులు అంత సులభంగా గుణపాఠం తీసుకోరు. వాళ్ళు చేయదలుచుకున్నది చేస్తూనే పోతున్నారు. చూస్తున్నాం కదా, ఉగాది రోజు కూడా వదిలిపెట్టకుండా పెట్రోల్ డీజిల్ ధరలు గాదేరు మోదీ గారు. ఇంకా పండగ లేదు, పబ్బం లేదు, మంచి రోజు లేదు, చెడు రోజు లేదు, బాధడమే బాధడం. ఇంకా పండగ నాడు కూడా ప్రశాంతంగా ప్రజలు ఉండనీయలేకపోయారు ప్రధానమంత్రి. ఈ పరిస్థితుల్లో ప్రజలు కదలడం తప్ప ఇంకొక మార్గం లేదు. ఈ పంచాంగాల మీద, పంచాంగ శ్రవణాల మీద ఆధారపడి చేయగలిగేది లేదు. ఒకటే, ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, ఉగాది తెలుగు సంవత్సరాది చెప్పేటువంటి ప్రతి ఉగాది పచ్చడి ఏమిటి, షడ్రుచులు. జీవితం అంటే అన్ని రకాల రుచులు ఉంటాయి. అందులో పోరాటం కూడా ఒకటి అనుకోవాలి. ప్రజల్లో ప్రజలందరూ కదలడం, పోరాడడం, తమ హక్కులు సాధించుకోవడం కోసం ప్రాణాలను నిలదీయటం, అది తప్ప ఇంకొక మార్గం లేదు అని చెప్పేసి ప్రజలు గుణపాఠం తీసుకోగలిగితే అప్పుడు పాలకులను నిలదీసి నిజంగా ప్రజల జీవితాలు మారే విధంగా తగిన మార్పు కోసం కొట్లాడగలుగుతారు, సాధించుకోగలుగుతారు. ఓకే వీరయ్య గారు, మీరు అన్నట్టుగా ప్రజలు పోరాటం అన్నారు, ప్రజల సంగతి ఏమో కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు అయితే ఆల్మోస్ట్ ఆల్ స్ట్రీట్ ఫైట్కి దిగుతున్న పరిస్థితి ఉంది. ప్రకాష్ రెడ్డి గారు, కార్యాచరణ ప్రకటించారు నిన్న కేటీఆర్ గారు. పండగ రోజైనా సరే
రాక తప్పలేదు, పరిస్థితులు అట్లా ఉన్నాయని చెప్పి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ దాదాపు 40 నిమిషాలు మాట్లాడారు. 4వ తారీఖు నుంచి ఎట్లా ఉందంటే ఇంటి మీద నల్ల జెండా ఎగరేయడంతో మొదలు పెడితే ఢిల్లీలో ప్రభుత్వాన్ని వణికించే వరకు ఈ స్థాయిలో కార్యాచరణ తీసుకున్నామని చెప్పని నిన్న టీఆర్ఎస్ ప్రకటించింది. ఇందులో 2-3 అంశాలు ఉన్నాయి. తెలంగాణకి అవమానం, మీరు నూకలు తినటం నేర్చుకోండి అని చెప్పి పీయూష్ గోయల్ అన్నారు. మమ్మల్ని నూకలు తినటం నేర్చుకోమంటారా? నా సమాజ్ అసలు మీకు అర్థమే కావటం లేదు తెలంగాణ వాళ్ళకి అంటారా మమ్మల్ని? ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించారు నిన్న కేటీఆర్ గారు. సార్ పెద్దలందరికీ నమస్కారం. ముందు శ్రీధర్రెడ్డి గారు బాధ్యతలు తీసుకుని మొదటిసారికి వచ్చినట్టుంది. ఆల్రెడీ ముందే చెప్పిన అభినందనలు, మరొకసారి బాధ్యతలు తీసుకొని వచ్చారు కాబట్టి ఈరోజు అధికారికంగా వచ్చినట్టు లెక్క. సారీ, వారికి ముందు అభినందనలు శ్రీధర్రెడ్డి గారికి. అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు కేటీఆర్ గారు నిన్న మాట్లాడినటువంటి మాటల మీద మీరు అడిగారు. నేను 2 విషయాలు చెప్తున్నా. నేను ముందు పరిష్కారం చెప్తాను. నేను తెలంగాణ రాష్ట్రంలో ఒడ్ల పంచాయతీ పంచాయతీ కాదు, అసలు ఒడ్ల పంచాయతీ లేనే లేదు. ఇక్కడ బాయిల్డ్ ఒడ్లని పండియారు, రా ఒడ్లని పండియారు, ఎవరు రైతులు పండియారు, వాళ్ళకి భాష కూడా అర్థం కాదు. రైతులకు అర్థమైన భాష ఏ రకమైన ఒడ్లు పండిస్తున్నాం? అది మూడు ఆంసలా, ఇంకోట ఏదో రకమైన ఒడ్లు మేము పండిస్తాం అనేటువంటిది రైతులకు ఉన్నటువంటి అవగాహన. రైతులు ఒడ్లు పండిస్తారు, ప్రభుత్వాలు కొంటాయి, రైస్ మిల్లర్లు వేస్తారు, ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం బియ్యం తీసుకుంటారు. ఇది ఉన్నటువంటి విషయం. ఇది మీ ద్వారా వ్యూవర్స్ చెప్పాలనుకుంటున్న పాయింట్. అయితే ఈ ఒడ్ల పంచాయతీ పరిష్కారం ఒకటే చెప్తాను సార్. ఇప్పటికైనా నేను పరిష్కారం చెప్తే కానీ మిగతా విషయాల్లో నేను మాట్లాడే మాటలకు మరి ఆవేశాలు ఉండకూడదు అనుకుంటే చెప్పదలుచుకున్నాను. పరిష్కారం ఏంటంటే, ఈ రోజుకైనా ఈరోజు ఆల్రెడీ 6-7 రాష్ట్రాలలో ఈ యొక్క ఒడ్ల ప్రొక్యూర్మెంట్ రైతుల నుంచే స్టార్ట్ అయింది, ఆల్రెడీ మొదలైంది. కాబట్టి తెలంగాణలో కూడా మొదలైతే బాగుండేది, ఈ పాటికి రైతులకు ఉగాది పండుగ నుంచి మొదలైతే బాగుండేది అని నా అభిప్రాయం. ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు చూడండి ఒకసారి, మీట్ అయినట్టున్నారు చూడండి. ప్రకాష్ రెడ్డి గారు వినపట్లేదా? డిస్టర్బ్ అయింది. కొన్న వడ్లను రైస్ మిల్ అయ్యండి, బియ్యం పట్టియండి, అది అవకాశం లేదు. మా దగ్గర పారాబాయింట్ తప్ప ఇంకొకటి రావు అన్నారు. అయితే నేనేమంటానంటే, తెలంగాణ 2000 రైస్ మిల్స్, రా రైస్ పట్టించే రైస్ మిల్స్ ఉన్నాయి, 1000 పైగా పారాబాయింట్ రైస్ మిల్స్ ఉన్నాయి. మీరు ఒక వారం రోజులు ఓపెన్ టెండర్ అయ్యండి, ఎవరు ముందుకు వస్తే వాళ్ళకు వడ్లు ఇవ్వండి, వాళ్ళు బియ్యం పట్టించి ఎఫ్సీఐకి ఇస్తారు. ఇది పరిష్కారం అవుతుందో కాదో మీరు ఒక ప్రయత్నం చేయండి. ఏ ప్రయత్నం చేయకుండా కేంద్రం మీద రాలేయడం అనేటువంటిది, వడ్లు మా దగ్గర నూకలే వస్తాయి, మా దగ్గర ఇవే వండుతాయి, మా పారాబాడ వడ్లే వండుతాయి అనేటువంటి మాటలు చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీ దగ్గర నుంచి ప్రయత్న లోపం, అసలు ఏ మాత్రం కూడా ప్రయత్నం చేయకుండా అబద్ధాలు చెప్తున్నాను అనేది నా 2వ 3వ పాయింట్. అసలు విషయానికి వస్తే, నిన్న కేటీఆర్ గారిని మాట్లాడుతూ కార్యకర్తల దగ్గర ఆవేశాలు మాట్లాడితే మాట్లాడుకోవచ్చు, కార్యకర్తలు ఎత్తకొట్టే దగ్గర చంపండిరా, నరకండిరా, కొట్టండిరా అంటే అనుకోవచ్చు, కాక దాన్ని కాదంటే లేను అనలేదు కదా అట్లా అన్నారా. కమింగ్ టు ది పాయింట్ సార్, ఒక కేంద్ర మంత్రి పెట్టుకొని ఖండకవరం అంటారా సార్? ఖండకవరం ఇది భాషనండి, ఇది తెలంగాణ భాష. ఇంతకుముందు శ్రీధర్రెడ్డి గారు ఇదే మాట మాట్లాడారు. ఒక భాష మాట్లాడేటప్పుడు ఒక రాష్ట్ర మంత్రి, ఒక బాధ్యతాయుతమైన రాష్ట్ర మంత్రి ఒక కేంద్ర మంత్రి పెట్టుకొని ఖండకవరం అంటాడా? ఏందా భాష అది? ఇదా నీ తెలంగాణ భాష, ఇదా నీ తెలంగాణ సంస్కృతి, ఇదా తెలంగాణ విధానం. ఇది ఉండాలి సార్, నోటితో మాట్లాడేందుకు ఆ భాష నాకు రాను కూడా రాదు. ఇది ఇది ఇంత నీచ స్థాయికి దిగదన్నటువంటి తెలంగాణ మంత్రులు, తెలంగాణ టీఆర్ఎస్ నాయకులు నీచ నికృష్టమ స్థాయికి దిగదారు. ఆవిడ ఉగాది పండగ రోజు ఎంత ఉండాలి సార్? సంస్కారహీనంగా మాట్లాడుతున్న తెలంగాణ నాయకులు కండకవరాన్ని పదవి ఉపయోగించడం, ఆయన తెలంగాణ ప్రజలందరూ కేటీఆర్ లాంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక నాయకుడు అంటే సిగ్గుపడుతున్నారు సార్. తెలంగాణ ప్రజలందరూ కూడా ఉగాది పండుగలు ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడడం అనేటువంటిది ఒక దురదృష్టకరం. ఇటువంటి నాయకుడు మనకు ఉండడం అనేటువంటి ఒక దురదృష్టకరమైన పరిస్థితి. తెలంగాణకు ఇంత నీచ నికృష్టపు ఆలోచనలు ఉండేటువంటి నాయకులు రావడం అనేటువంటిది 2వ పాయింట్ నేను చెప్పాలను. 3వ పాయింట్ అబద్ధాలు మాట్లాడతారు, పచ్చబద్ధాలు. తెలంగాణలో గతంలో పార్లమెంట్ లో కూడా సార్ చర్చ జరిగింది, మళ్ళీ చెప్తున్నా, పార్లమెంట్ లో చర్చ జరుగుతున్నప్పుడు పారాబాయి రోడ్ల ఈబీఎమ్ఆ ఈబీఎం అనుకున్నప్పుడు ఒరిస్సా ఎంపీ లేచి, సార్ మా దగ్గర కూడా పారాబాడ ఒడ్లే బియ్యం పట్టిస్తాం మేము, మరి ఏం చేయాలి, మా దగ్గర కూడా అటువంటి పరిస్థితి ఉంటుంది అన్నాడు. అంటే మీ రాష్ట్రంలో వినియోగంలో ఉంది కాబట్టి మీరు మీకు కావాల్సినంత మేము ప్రొక్యూర్ చేసి మేమే కొని మీకు ఇస్తాము తెలంగాణ ఒరిస్సా రాష్ట్రానికి అన్నారు. ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా పారాబాయిలు పండు తప్ప ఇంకోటి రావండి యాసంగి ఒడ్డకు అంటే, అయితే మీరు తెలంగాణ ప్రజలకు అలవాటు చేయండి అన్నాడు. నూకలు అలవాటు ఏమైనా ఎవరు చెప్పారు సార్? నూకలు ఎఫ్సీఐ ఉంటుందా సార్?
ఎంత పచ్చబద్ధం సార్ ఇది, ఎంత దుర్మార్గం సార్, ఇంత అబద్ధం. మంత్రి ఒక కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇంత అబద్ధాలు, నికృష్టంగా ఇంత అబద్ధాలు మాట్లాడతాడా సార్? పారాబాయిల్ రైస్ ఒరిసా నేపథ్యంలో పార్లమెంట్ చెప్పిన సందర్భంగా అది ఎక్కడైతే కొంటారో ఎక్కడైతే తింటారో అక్కడ మేము కొనిస్తామని చెప్పాడు. తెలంగాణ ప్రజలు కనుక మీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో జాతీయ పంపిణీ వ్యవస్థలో కనుక మీరు పారాబాయిల్ రైస్ తినేది ఉంటే మేము కొనిస్తామని చెప్పాడు. అది మా తమిళనాడు కూడా జరుగుతుంది. అది తమిళనాడు ప్రభుత్వం కూడా 30 లక్షల టన్నుల పారాబాయిల్ బియ్యాన్ని ఈ యొక్క అంటే ప్రకాష్ రెడ్డి గారు వేరే చోట ఎవరు తినటం లేదు కాబట్టి మేము కొనలేము. ఒకవేళ మీరు తింటామంటే మీరు తింటామంటే కొంటాం అనేది అట్లా అనుకోవచ్చా? అట్లనే అన్నాడు. తమిళనాడులో కూడా ఇప్పుడు 30 లక్షల టన్నుల పారాబాయిల్ బియ్యాన్ని ఆ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం సేకరించి ఆ ప్రభుత్వానికి ఇస్తుంది. తమిళనాడు నుంచి పక్కన కర్ణాటక మరియు కేరళకు పోతున్నప్పుడు దగ్గర కాబట్టి ఈజీ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి అక్కడే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒడ్లు మన దగ్గరనే పండట్లేవు. భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఒడ్లు పండుతున్నాయి. తమిళనాడులో కూడా ఒడ్లు పండుతున్నాయి. ఒడ్ల పంట యొక్క విస్తీర్ణం పెరిగింది. అక్కడ కూడా అవుట్పుట్ వస్తుంది. అక్కడ కూడా ఎక్కువ ఒడ్లు పండుతున్నాయి. వాళ్ళకి వాళ్ళు పండించుకుంటున్నప్పుడు మీ దగ్గర నుంచి అవసరం లేదని చెప్పారు. కాబట్టి మీరు తినేది ఉంటే కొనిస్తామని చెప్పారు. కానీ నూకలని ఏవడ నేను పదం ఉపయోగించట్లేదు. తెలంగాణ నాకు ఈ భాష మంచిగా వచ్చి తెలంగాణ భాష కూడా నాకు వచ్చు కానీ నాకు సంస్కారం అంటూ వస్తుంది. ఎవడాడు అన్నది అంటున్నా పార్లమెంట్ బయట కానీ లోపల కానీ ఎవడు వాడు బయటకి ఇటువంటి మాటలు మాట్లాడుతుంది. వాడు అని పదవి ఉపయోగిస్తున్నా ఎందుకంటే ఇటువంటి పదాలు అటువంటి భాష వచ్చింది. నెంబర్ 3, నెంబర్ 4 ఇంపార్టెంట్ ఏంటంటే సార్, చాలా ఉన్నాయి పాయింట్లు, మీరు 4 దాకా వెళ్ళారు కదా. కేంద్ర ప్రభుత్వము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు ఈ వానాకాలానికి యాసంగి 21-22 వానాకాలం యాసంగికి మొత్తం మేము ఒడ్లు కొంటామని చెప్పి ఎంఓయూ చేసి ఎంఓయూ పాతదైనా దాన్ని పోయిన సంవత్సరం ఆగస్టు 25 రెన్యువల్ చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం మీరు ఒడ్లు కొనాలా, రైస్ మిల్లలో వేయాలి. రైస్ మిల్స్ వాళ్ళు రెడీగా, నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, తెలంగాణ రైస్ మిల్లర్స్ అందరు కూడా రెడీగా ఉన్నారు. రెడీగా లేదు ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే దీన్ని రాజకీయం చేయాలనుకుంటుంది కాబట్టి రెడీగా లేదు. ఓకే ఓకే, ప్రకాష్ రెడ్డి గారు ఆన్సర్ చేయండి. చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కేంద్ర మంత్రిని పట్టుకొని కావరం అనేటువంటి పదాన్ని వాడతారా, నూకలు తినడం? ఇప్పుడు తెలంగాణ ప్రజల్ని మీ జనతాకి నూకలు అలవాటు చేయండి. తెలివి తక్కువ వాళ్ళు అయితే నేను చెప్పేది ఏం లేదు. మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నారు ఢిల్లీకి, మీకు పనిపాటు ఏం లేదా? ఈ రకమైన మాటలు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు మాట్లాడితేనేమో ప్రకాష్ రెడ్డి గారికి కానీ కిషన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ ఎంపీలకు వీణులో విందుగా సంగీతం విన్నట్టు ఇళయరాజా పాడలినట్టుంది. మా కేటీఆర్ గారు తెలంగాణ రైతుల పక్షాన గట్టిగా అట్లెట్లా నువ్వు మాట్లాడతావు, ఇదేం కండ కావరం అంటే మమ్మల్ని తిట్టినప్పుడు మీ యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉందని చెప్పడం కోసం, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కొంత కఠినంగా మాట్లాడితే మీకేమో చాలా బాధేస్తుంది. ఒకటి నేను చెప్పగలుగుతాను, ప్రకాష్ రెడ్డి గారి బాధ మా మీద కాదు. ప్రకాష్ రెడ్డి గారి ఫ్రస్ట్రేషన్ ఏంటంటే వాళ్ళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ, అప్పుడు బీరాలు బలికిన నేనే ఓట్లు కొనిపిస్తాన్న బండి సంజయ్ కానీ, ఆ పసుపు బోర్డు ఎంపీ కానీ, మొత్తానికి అడ్రస్ లేకుండా పోయిన ఆదిలాబాద్ ఎంపీ గారు కానీ, వీళ్ళది ఏమీ ఆడ నడవదని ఆయనకు తెలుసు. ఏమీ చేయలేకపోతున్నాం. రైతులకు తెలంగాణలో అన్యాయం జరుగుతుంటే కూడా మా పార్టీ నాయకులు ఏమీ పట్టించుకోకుండా చేతగాని వాళ్ళగా మిగిలిపోతున్నారనే ఫ్రస్ట్రేషన్ తోటి ఉల్టా మమ్మల్ని ఏదన్నా తిట్టాలనే బాధతో ఉండే తప్పితే వాస్తవానికి జరిగేది వేరు. నేను ఒకటి చెప్తున్నాను, ప్రకాష్ రెడ్డి గారు విషయాన్ని పక్కదో పట్టించబాకు. మీరే అన్నారు కదా వడ్ల పంచాయతీ పంచాయతీ కాదు. ఎట్ల పంచాయతీ కాదు, నేను ఒడ్లు కొనమంటున్నా, నేను కొంటను కొనను అని ఢిల్లీ డాలింగ్ చేసి మళ్ళీ చివరికి వచ్చే వరకు పారాబాయిల్డ్ రైసు, బాయిల్డ్ రైసు, రా రైసు, ఫార్టిఫైడ్ రైస్ అని లెంకలు పెట్టేది నీవే. ఒప్పందాలు చూపించి ఇట్లా ఒప్పందం చేసినారు, అప్ప ఒప్పందం చేసినారు అని చెప్పి మమ్మల్ని ముంచాలని చూసేది మీరే. మేము ఏమడిగినాము చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినంటే ఒక ప్రాసెస్ గతంలో మీరు అడాప్ట్ చేసినారు రైస్ ముచ్చడం అంతా కూడా. ఏ రైస్ అయినా చేసుకో, ఇక్కడ చేత కాకపోతే ఢిల్లీలో పోయి పట్టించుకో. నువ్వేమన్నా పంజాబ్లో గోధుమలు కొంటే పిండి పట్టిస్తున్నావా, కందులు కొంటే పప్పు చేస్తున్నావా? మా దగ్గర తెలంగాణలో ఎండాకాలంలో మీరు చెప్పినందుకే ప్రత్యామ్నాయ పంటలు వేసుకొని విస్తీర్ణం తగ్గించుకొని దిగుబడి తగ్గించుకున్నాము. వచ్చిందానైనా కొని మా రైతుల నోట్లో మట్టి కొట్టకు, నీ బాధ్యత అది అని మేము చెప్తున్నాం. దీన్ని పంచాయతీ కాదు అని చెప్పేసి ప్రకాష్ రెడ్డి గారు అంటే, ప్రకాష్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వీళ్ళంతా ఢిల్లీకి పోయి గోయల్ గారి దగ్గర కూర్చొని మేము కూడా తెలంగాణ వాళ్ళమే, మీరు తెలివి తక్కువ వాళ్ళని తిడితే మేము కూడా దాంట్లో వస్తాము, మీరు నూకలు తినాలంటే మేము కూడా తినాల్సి వస్తుంది, లేకపోతే మీరు చేతగానాలంటే మేము కూడా చేతగానం అవుతాం, కాబట్టి అట్లాంటి మాటలు మాట్లాడకండి సార్ అని చెప్పి ఈ ఒడ్లు కొనిపి పంచాయతీ లేదు, కొనిపి కదా. మీరు విషయాన్ని పూర్తి చేస్తలేరు. ఈ టెక్నికల్ ముచ్చట్లు చెప్తారు, ఒప్పందం ఇచ్చినావు, నేను అంటున్నా నీవు రైతు చట్టం చేసినావు, వెనుకకెందుకు తీసుకున్నావు, చట్టమే కదా పార్లమెంటు, ఓ ఒప్పందం ఏముంది? ఏదో ఒత్తిడితో నువ్వు చేయించినావు మా అవసరానికో లేకపోతే మా భయానికో, ఏదో ఇవాళ కష్టం వచ్చింది. రాష్ట్రానికి కష్టం వస్తే
రాష్ట్రాలు ఏడిగిపోతాయి. మీరు సుదీర్ఘకాలం జర్నలిస్ట్గా ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, వినయ్ గారు వారు ఎడిటర్గా ఉన్నారు. రాష్ట్రాల కష్టం వస్తే ఫెడరల్ సిస్టంలో ఏడిగిపోతారు, కేంద్రం దగ్గరికి పోతారు. కేంద్రమే సమస్య అయితే, కేంద్రమే సమస్య సృష్టిస్తే కేంద్ర మంత్రుల గౌగాన్ ఉండాలి కదా. వ్యవసాయం ఆరుగాలం పండించినటువంటి వ్యవసాయదారులకు కష్టం వస్తే పీయూష్ గోయల్ గారు, నాకే వ్యక్తిగతమైనటువంటి ద్వేషం లేదు కానీ ఆయన ముంబై ఆయన వ్యాపారవేత్త, వారికి వ్యవసాయం గురించి అవగాహన లేదు, ప్రజల్లో గెలిచి వచ్చిన వాళ్ళు కాదు. రోజు ప్రజల్లోకి పోయి వాళ్ళ చెమట చూసిన వాళ్లకు, వాళ్ళ యొక్క చెమట వాసన చూసిన వాళ్లకు, వాళ్ళ కష్టం చూసిన వాళ్లకు అర్థమవుతుంది. మీకు అర్థం కాదే, ఇక్కడ మేము తప్పెక్కడ మాట్లాడినాము. కొద్దిగా నేనేమంటున్నా, ఒక మాట గట్టిగా మాట్లాడితేనే నీకు కష్టం వస్తుందే. మరి మా రైతుల నష్టం అయితే రేపు పొద్దున ఎవరు భరించాలి? మీ కుట్ర ఇది. ఏం కుట్ర అంటే, ఇక్కడ నేరుగా రైతులు ప్రేమించేది కేసీఆర్ గారిని. చేసిన పనులు మేము చేసినాం, ఇవాళ ఇది చేసినా వాళ్ళకే పోతుందేమో, ఈసారి బదనాం చేద్దాం. బదనాం చేస్తే రోజు మా ఎమ్మెల్యేలు పోతారు, మా అధికారులు పోతారు, మా మంత్రులు పోతారు. వాళ్ళని బదనాం చేసి ఓట్లు సంపాదించుకునే కుట్ర తప్పితే ప్రకాష్ రెడ్డి గారు దీంట్లో వేరే పంచాయతీ లేదు. పంచాయతీ నీకెరక, పంచాయతీ నాకెరక, పంచాయతీ రేవంత్ రెడ్డి కెరక, పంచాయతీ పీయూష్ గోయల్ కెరక. పంచాయతీ ఏమి లేదు, ఇది పంచాయతీ కాదు, మా ఆవేదన. ఆయన కూడా అదే అన్నారు, పంచాయతీ ఏం లేదు, రాజకీయం చేస్తుంది టీఆర్ఎస్. ఆయన కూడా అదే అన్నాడు. సేమ్ రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్రం రైతుల తరఫున కేంద్రాన్ని మా ఒడ్లు కొనమని అడిగితే రాజకీయం అవుతుందా? ఒడ్లు కొనకుండా ఇబ్బంది పెట్టాలంటే రాజకీయం అవుతుంది తప్పితే, ఢిల్లీ చుట్టూ తిప్పించుకోవడం రాజకీయం అవుతుంది తప్పితే, మమ్మల్ని అవమానపరచడం రాజకీయం అవుతుంది తప్పితే, ఇది రాజకీయం అవుతుందా? నేను చెప్తా ఉన్నాను, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉంటే ఈ రాష్ట్రం కోసం వాళ్ళతో కొట్లాడినాం, కేంద్రంతో కొట్లాడినాం. ఈరోజు మళ్ళీ కేంద్రంలో బీజేపీ ఉంది, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర రైతుల కోసం, మళ్ళీ రైతుల కోసం వాడు కొట్లాడతాం. అది ఉద్యమం, మళ్ళీ ఉద్యమం నిర్మిస్తాం. ఉద్యమాలు చేయడం తెలంగాణకు ఏం కొత్త కాదు. నీవు అక్కడ హుంకరిస్తే ఊకునేటోళ్ళం కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక చిన్న కుట్ర కాదు. నేనేమంటున్నా, మీరు ఒకటే ఒక నిమిషం సమయం ఇవ్వండి. ఆర్థిక క్రమశిక్షణలో దక్షిణాది రాష్ట్రాలు జనరల్గా చాలా ప్రొడెన్స్గా ఉంటాయి, చాలా క్రమశిక్షణగా ఉంటాయి. మీరు మాకు వరద సాయం ఇవ్వకుండా, మాది మేము వీఆర్ ద ఫోర్త్ లార్జెస్ట్ స్టేట్ విచ్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ టు ది ఇండియన్ ఎకానమీ. దేశ ఆర్థిక వ్యవస్థకు బ్రహ్మాండంగా కాంట్రిబ్యూట్ చేసే దాంట్లో మాది నాలుగవ రాష్ట్రం. మీరు మమ్మల్ని చిన్న చూపు చూసి, మీరు వరద సాయం ఇవ్వకున్నా, జాతీయ సంస్థలు ఇవ్వకున్నా, ఓ జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా, మా ప్రాజెక్టులో జాతీయ హోదా ఇవ్వకపోయినా, పోతమే గంగల పోని అని చెప్పేసి మా డబ్బు లేదో మేము పెట్టుకో చేసుకుంటున్నాం. చేయాల్సి వచ్చిన దగ్గర కూడా నీ బాధ్యత నువ్వు చేయకపోతే, నీ గుజరాత్కు చేసుకో, నీ ఉత్తరప్రదేశ్కు చేసుకో, నీ మధ్యప్రదేశ్కు చేసుకో, కానీ మమ్మల్ని ఎందుకు ఇంత వివక్షత చూస్తూ ఉన్నావు? నేనేమంటున్నా, ఇది చిన్న విషయం కాదు, ఇది ఒక పెద్ద కుట్ర. ఇది ఫెడరల్ స్ఫూర్తి మీద పీర్తిగా చేస్తున్నటువంటి ఒక పెద్ద దాడిగా నేను దీన్ని చెప్తా ఉన్నాను. ఇట్ ఈస్ ఎ బిగ్ కాన్స్పిరసీ, ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. మొత్తం ఈ ఒకటే పాయింట్, ఏదైతే రాష్ట్రాలు గట్టి నాయకత్వంలో ఉన్నాయో, స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ గవర్నమెంట్ ఉన్నాయో, వాళ్ళని నిర్వీర్యం చేసి మేము అధికారంలో అనుకునే కుట్ర తప్పితే రాజకీయ పరమైన అంశంగా అబ్సల్యూట్లీ మీరు చాలా చిన్నగా ఒకటే పాయింట్ రమణ. నేను అంటున్నా, ప్రకాష్ రెడ్డి గారు, మీ ఫ్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకోగలుగుతాను, మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతాను. కానీ వారు అన్నారు కదా ప్రెస్ మీట్లో అన్నారంటే, మీకు ఎవరికైనా చేతన అయితే ప్రెస్ మీట్లో పెట్టి మాడకండి. కానీ చర్చలలో వాడు వీడు ఇవన్నీ మాడగలిగితే పంచాయతీ లేదంటూనే పంచాయతీ ఉంది. ఈ పంచాయతీ ఇక్కడ కాదు, పంచాయతీ నుంచి ఢిల్లీ దాకా వెళ్తామంటున్నారు. అంటే అసలు ఈ పంచాయతీ ఏంటో బీజేపీ చెప్పిన దాని ప్రకారం కానీ, టీఆర్ఎస్ చెప్పిన ప్రకారం కానీ రైతులకు అర్థం కావట్లేదు. రైతులు నోట్లు మట్టి కొట్టకూడదని మన శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు. మరి ఎందుకు మట్టి కొట్టారు? ఒరేసుకోవద్దని దాదాపు 1650,000 ఎకరాల్లో ఒరేయకుండా చేసింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి దగ్గర నుంచి అధికారుల దాకా ఒరేస్తే ఉరి అని చెప్పడం వల్ల అయిపోయారు. రెండో పంట నెత్తిన నీళ్లుండి మరి పంట వేసుకోకుండా అయిపోయింది. మా దగ్గర కలకుత్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రజలు అక్కడ సింగోటం అని ఉంటుంది, ఆడ అక్కడ నుంచి కింద అంతా ఎండిపోయిన పొలాలు కనపడితే పైన అంతా నీళ్లు వృధాగా ఉన్నాయి. ఎందుకు వేసుకోలేదంటే ముఖ్యమంత్రి గారు వేసుకోవద్దు అన్నారు, మళ్ళీ వేసుకుంటే కొనే వాళ్ళు ఉండరేమో, ఏం చేయాలనే దాని మీద మాట్లాడారు. అది ఆ ఎపిసోడ్ అయిపోయింది. రెండో ఎపిసోడ్లో మళ్ళీ పండిన పండిన కొనాలని రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తామంటున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? ఇక్కడ బీజేపీ లేక టీఆర్ఎస్ ప్రభుత్వాలు కాదు, ఇక్కడ ముఖ్యం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మంది ఫెడరల్ వ్యవస్థ. దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. దీంట్లో ఇక్కడ నుంచి అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు, మేము ఇక్కడ మేము బాయిల్డ్ రైస్ కొనవాలంటే మేమేమో అమ్మేది లేదు, దానికి ఇచ్చేది రాసి ఇచ్చి వచ్చారు. ఓకే, దాని తర్వాత మార్పు చేసుకునే హక్కు నీకు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా. వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు? ఒడ్లు కొంటామంటున్నారు.
ఒడ్లు కొంటే మరి బియ్యం చేయించి ఇచ్చేటటువంటి ఆనవాయితీ లేదు. ఒడ్లు కొంటాం లేదు, బియ్యమే రారైసి ఇమ్మంటున్నారు. ఒడ్లు డైరెక్ట్ గా వడ్లిస్తాం అనేది మన కొత్త ప్రతిపాదన. ఒడ్లు కొంటాం అంటే నా ఉద్దేశం బియ్యం కొంటే రారైస్ కొంటారు. రారైస్ బాయిల్డ్ రైస్ ఇది ఇంత ముందు ఎప్పుడైనా ఒడ్లు కొనుక్కొని వాళ్ళని తీసుకొని పోయి పట్టించుకున్నది లేదు కదా. ఏ ప్రభుత్వాలు, టీడీపీ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, లేకపోతే బియ్యం సేకరణ, బియ్యం సేకరణ చేస్తారు వారు. బియ్యం ఒడ్లు కొని బియ్యంగా మార్చిన దానికైనటువంటి ఖర్చులన్నీ ప్రభుత్వం ఇస్తారు, అవన్నీ మీకు కూడా ఇస్తానని చెప్తున్నారు. ఇవాళ వాళ్ళు ఇస్తున్నానని చెప్పిన దాంట్లో మెలికలే ఉంటే దాని మీద గురించి మాట్లాడండి. మీరు అది ఏం లేకుండా అసలు మేమేం కొనం. మీరు పంజాబ్ లాగా హర్యానా లాగా అన్నారు, వాళ్ళు పంజాబ్ లాగా హర్యానా లాగానే కొంటారంటున్నారు. స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఇక్కడ అక్కడ ఎట్లా కొన్నాం, ఒకే దేశం ఒకే పద్ధతి అనేది కూడా నడుస్తుంది. ఇవాళ మాకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు ఒకటి చెప్తున్నారు మీకు అర్థం కాదని లేదంటున్నారు, మీరు చెప్పేది వాళ్ళకి అర్థం కావటం లేదంటున్నారు. అందువల్లనే అక్కడ కేంద్ర ప్రభుత్వం కోపంగా ఉన్నాడు. మీరు పదే పదే పోయిందే మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుందో రైతులకు అర్థం లేదు. ఓట్లు వచ్చేస్తున్నాయి, అక్కడక్కడ కొన్ని మొదలైనవి ఇంకా మొదలైతే ఇంకా వచ్చే వారం రెండో వారంలో పెద్ద ఎత్తున ఓట్లు వస్తాయి, అక్కడే ఓట్ల దగ్గరకు వచ్చిన రైతులు చనిపోయే పరిస్థితి ఉంది. ఇది మొత్తం ఇది మీకు ఏమనుకుంటున్నారు, మీరు లేని సమస్య మీద పోరాటం చేసే కానికి ఒక పోరాట కార్యక్రమాన్ని ప్రకటించారు. ఉన్న సమస్య ఏంటో తెలుసా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మనం ఒక విభజన చట్టాన్ని ఒకటి ఏర్పాటు చేసుకున్నాం, అప్పుడు ఇస్తారన్నటువంటి అన్నీ ఏమని ఎందుకు అవి దాని మీద మీరు పోరాటం చేయటం లేదు, అది ప్రజలందరికీ తెలుసు కదా. ఏం చేశారు మీరు అక్కడ, వాళ్ళు ఏం చేస్తారన్నారు, ఒకటి రెండు మూడు నాలుగు ట్రైబల్ యూనివర్సిటీ దగ్గర నుంచి మనకి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి, లేకపోతే ఇక్కడ మన స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి, వీటన్నిటినీ ఎందుకు మీరు అడగటం లేదు, ఎందుకు పోరాటం చేయలేదు, ఎన్ని సంవత్సరాలు అయింది, ఇవి అవసరం లేదా రాష్ట్రానికి, రాష్ట్రానికి ఇస్తారు కరెంటు గురించి, వీటన్నిటి గురించి మీరు ఎందుకు పోరాటం చేయటం లేదు. అది పోరాటం అయ్యి అందరికీ ప్రజలకు తెలిసిన సమస్యలు కదా, చట్టం కదా. ఇప్పుడు లేని సమస్యను ఒకటి సృష్టించి దాంట్లో ఒకరోజు కేసీఆర్ గారు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తాడు, ఆయన అయిపోయిన తర్వాత కేటీఆర్ గారు ఇస్తాడు, తర్వాత మన మంత్రులు మాట్లాడతారు. ఇది కాదు మా ఉద్దేశం, రేవంత్ రెడ్డి గారికి తెలుసు అంటారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఆయన బాధ్యత, ఆయన ప్రతిపక్ష పార్టీగా చేయాలని చూస్తున్నాం. పండించినటువంటి రైతుల వరి కొనాలనే ఉద్దేశంతో మీరు రాష్ట్ర ప్రభుత్వం కొనాలా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కొని అక్కడికి బియ్యం సప్లై చేస్తే రైతులకి ఏమి ఇబ్బంది కాదు. ఇప్పటికీ పండించిన ఒడ్లు వస్తుంటే మీరు గోనె సంచుల గురించి కానీ, ట్రాన్స్పోర్ట్ గురించి కానీ, ఐకేపీ సెంటర్స్ గురించి కానీ, వీటి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి కదా. మీరు ఇప్పుడే ఏదో జెండాలు పెడతాము, లేకపోతే బజారుకు వస్తాము, ఎవరు ఎవరి మీద ఏ ప్రభుత్వం, ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం మీద ఇట్లా చేసి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయకండి. పంచాయతీ లేదనేటువంటి రాగండి, ఒక నిమిషం మాట్లాడండి. ఏమంటే ఒకటే మూడే పాయింట్లు చెప్పదలుచుకున్నా. ఇంతకుముందు ఏంటంటే ఏదో 16.5 లక్షల ఎకరాలను ఏనీయలేదు, ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వేయొద్దు పంట అని చెప్పలేదు, ప్రత్యామ్నాయ పంట వేసుకో అని చెప్పినాం. జరుగున్న పరిస్థితులు ఉంటున్నాయి, భవిష్యత్తులో కూడా మాట్లాడేటప్పుడు మీ వయసు సరిపోతుంది, కరెక్ట్ కాదు. నేను అడిగినప్పుడు ఒక పాయింట్ మీరు మాట్లాడేటప్పుడు నేను మాడితే అన్ని నేను వేరే గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. వేరే గారు పంచాయతీ ఉందా లేదా, లేని పంచాయతీనా, లేని పంచాయతీ అనుకోవడానికి లేదు, సమస్య ఉంది అక్కడ, వరి వేయొద్దు అనే పరిస్థితుల్లోంచి కొంతమంది వరి వేసుకోలేదన్న రవి గారి మాట వాస్తవం. పారాబాయిల్ రైసు మేము తీసుకోము అట్లా రాసిస్తేనే అని చెప్పని కేంద్ర ప్రభుత్వం అంటే
వీళ్ళు రాసి ఇచ్చి వచ్చిన మాట వాస్తవం? అక్కడ కేంద్రాన్ని తప్పుపట్టాలా, రాష్ట్రాన్ని తప్పుపట్టాలా అంటే అసలు ఆ లెటరు రాసివ్వాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? ఒకవేళ కేంద్రం గట్టిగా మెడ మీద కత్తి పెట్టిందంటే ఎందుకు రాసి ఇచ్చి వచ్చారు? ఆ ప్రశ్న వస్తుంది. మరి ఇవాళ పరిస్థితి ఏంది? ఒకవేళ నూకలతో ఉన్నటువంటి బియ్యాన్ని మీరే వాడుకోమని అంటున్నారా? అది తెలంగాణ ప్రజల్ని అవమానించడం అవుతుందా? ఒకవేళ నిజంగానే పారాబాయిల్ రైసు దేశంలో ఎవరో తినని పరిస్థితి వస్తే ఆ బియ్యాన్ని సేకరించి ఈ దేశం ఏం చేసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇవాళ అన్ని పార్టీల నుంచి ఒక్కొక్క ప్రశ్న వస్తూ ఉంది. వీరయ్య గారు, ఇప్పుడు మొదటి అంశం ప్రకాష్ రెడ్డి గారు దీనికి వివరణ ఇస్తూ ఒక మాట చెప్పిండు, మీ దగ్గర కూడా బియ్యం అలవాటు చేయండి, మేము కొని మీకు ఇస్తామని చెప్పేసి అన్నారు మంత్రి, తప్ప అని చెప్పేసి అన్నారు. ఇది వ్యాలిడ్ పాయింట్. నేనేం చెప్పదలుచుకున్నా అంటే పంజాబ్ రైతులు తినేది గోధుమలు, పండించేదేమో బియ్యం. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పంజాబ్ నుంచి మేము బియ్యం కొనము, మీరు బియ్యం తినడం అలవాటు చేయండి అప్పుడు మీకు కొని పెడతాం అని చెప్పేసి అనడానికి సిద్ధంగా ఉన్నదా? అందుకని ప్రజల ఆహారపు అలవాట్లను బట్టి వాళ్ళు ఏం తినాలో అది తింటారు. అంతే తప్ప ప్రభుత్వానికి ఉన్న కష్ట నష్టాలని బట్టి ఏం తినిపించాలి, ఏం అలవాటు చేయాలి అనేటువంటి ఆలోచన అసలు ఇది ఆచరణయోగ్యమైందేనా, సరైందేనా? ప్రజల ఆహారపు అలవాట్ల గురించి అట్లా వ్యాఖ్యానం చేయొచ్చా? తప్పు అనేటువంటిది నా అభిప్రాయం. వాళ్ళకి ఏది అలవాటు అయితే అది తింటారు, ఏది నచ్చితే అది తింటారు. రెండోది, ఇప్పుడు ఇక్కడ రైస్ మిల్లర్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రభుత్వమే సిద్ధంగా లేదు అనేటువంటి మాట ఇంకొకటి అన్నారు. ఇది కూడా వ్యాలిడ్ పాయింట్ అని నా అభిప్రాయం. ఎందుకంటే మిల్లర్లు కొనడం అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది, మిల్లర్లు కొనేవాళ్ళు. అయితే అప్పుడు కండిషన్ ఉండేది, ప్రభుత్వం కొంత కొనుగోలు చేస్తే మద్దతురిచ్చి కొనుగోలు చేసేది, మిల్లర్లు కూడా మద్దతురిచ్చి కొనుగోలు చేయాలనేది కండిషన్ ఉండేది. కానీ మిల్లర్లు రైతులకు మద్దతు తరిగకుండా మోసం చేస్తున్నారనేది ప్రతి సంవత్సరం ప్రతి పంట దగ్గర వచ్చినప్పుడల్లా ఈ తగాద ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో. అందుకని ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వమే ఈ మిల్లర్లను కొనుగోలు చేయమని చెప్పేసి అంటే మోసం చేస్తున్నారు, రైతులకు దగా చేస్తున్నారని ప్రభుత్వమే కొని పంపిస్తుంది అని చెప్పేసి చెప్పారు. అప్పుడు ప్రారంభమైంది, ఇప్పుడు ప్రభుత్వమే కొని పంపించడం అనేది నడుస్తూ ఉంది. కాబట్టి కొనాల్సిన బాధ్యత కేంద్రానికి, అల్టిమేట్గా పోయేది పెప్సీఐ కదా. అందుకని ఒడ్లు కొనండి, ఏ పంచాయతీ ఉండదు. ఇప్పుడు పంచాయతీ లేదు, పంచాయతీ లేదు అని అంటే పంచాయతీ ఎందుకు లేదు, రారేసుకుంటామని మీరంటారు, ఒడ్లు కొనాలని వీళ్ళు అంటారు, పంచాయతీ లేదు పేరబాయిలు కొనాలంటారు. పంచాయతీ లేకపోతే మరి జనం పిచ్చోళ్ళ, ఇంతకాలం ఎందుకు నడుస్తున్నట్టు ఇదంతా, లేదా టీవీ ఛానల్స్ అన్ని పిచ్చియా? కాదు కదా, పంచాయతీ ఉన్నది. అందుకని నువ్వు ఒట్లన్నా కొను, లేదంటే రెండో పని చేయాలి. బియ్యము నూకలు రెండు వస్తాయి కదా, కేంద్ర ప్రభుత్వం ఆ నూకల్ని పిండి చేయండి, పిండిని కూడా రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయండి, లేదు బయట ఏ కెమికల్ సప్లై చేయండి, లేదు అంతర్జాతీయ మార్కెట్లో రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉందని కదా నువ్వు మూడు రైతు చట్టాలని, రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చింది మన. కాబట్టి ప్రపంచ మార్కెట్లో మన రైస్ బాగా అమ్ముడుపోతాయని మీకు అంత ఉంది కదా ఎక్కువ ధరకు, కేంద్రం కొని అమ్మండి, మా అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతి చేయండి, అయినా 5-10 నష్టం వస్తుంది అనుకుందాం. రైతుల కోసం ఆ మాత్రం చేయరా, అంబానీ కోసం చేస్తున్నారు, అదానీ కోసం చేస్తున్నారు, టాటా కోసం చేస్తున్నారు, బిర్లా కోసం చేస్తున్నారు, కష్టపడి జనానికి తిండి పెట్టే రైతుల కోసం ఆ మాత్రం చేసే బాధ్యత కేంద్రానికి లేదా? ఓట్లు అడిగే బాధ్యతేనా, రైతులకు చేసే బాధ్యత లేదా? ఇక్కడ కూడా ఇంకొక మాట, మీరు ఎన్ని చెప్పినా ఓట్లు ఎట్లా ఉంటుందండి కేంద్రం అని చెప్పేసి అనొచ్చు. మరి పంజాబ్ దగ్గర ఎందుకు కొంటున్నారు ఓట్లు? కళ్ళం మీదికి పోయి కేంద్రం ఓట్లు కొంటున్నది పంజాబ్లో. ఇక్కడ కూడా కొనండి, పంజాబ్కి ఒక రూలు, తెలంగాణకు ఒక రూలు, ఎందుకు ఉండాలండి? దేశమంతా ఒకే పద్ధతి పెట్టొచ్చు కదా. ప్రకాష్ రెడ్డి గారు, అందుకని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలి, ఖచ్చితంగా రైతులను ఆదుకోవడమే ప్రథమ కర్తవ్యంగా ఉండాలి, రైతులకు సహాయం చేయడమే ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. నువ్వు రా రైస్ కొంటావా, బాయిల్డ్ రైస్ కొంటావా, ఒడ్లు కొంటావా, ఏమన్నా కొను, ఇది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. రైతు నష్టపోకుండా చూడడానికి ఏం చేస్తావో అది చేయమంటున్నాను, అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత.
వద్దాక అంబానీకి నష్టం జరగకుండా చూడడం, అదానికి నష్టం జరగకుండా చూడడమే కాదు ప్రధానమంత్రి ప్రభుత్వ బాధ్యతే కాదు. రెండు అగ్రికల్చర్ ఏం మాట్లాడతారు వీరయ్య గారు? టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ భాష మాట్లాడారు. ప్రకాష్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసిన ప్రశ్న అది. ప్రకాష్ రెడ్డి గారు లేదా ప్రకాష్ రెడ్డి గారు స్ట్రైట్ గా మీరు ఆన్సర్ ఇవ్వండి. వీరయ్య గారు చెప్పిన దానికి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యంతరం ఏంటో టీఆర్ఎస్ తో పట్టుకోవడానికి, టీఆర్ఎస్ తో కలిసిపోవడానికి మాట్లాడినటువంటి వ్యాఖ్యలుగా బాధ్యత ఉంది, కేంద్రానికి బాధ్యత ఉంది. నేనేమంటున్నాను వీళ్ళు కేంద్రం ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు స్ట్రైట్ గా ఆన్సర్ ఇవ్వండి. వేరే గారి ప్రశ్నలకి ఒక నిమిషం రవి గారు స్ట్రైట్ గా ఆన్సర్ ఇవ్వండి. పంజాబ్ లో చలాల దగ్గర కొనండి. నేను ఎక్కడికి వస్తాను, ఒక కమ్యూనిస్ట్ నాయకుడిగా కమ్యూనిస్ట్ కు టిఆర్ఎస్ కు రాబోయే రోజుల్లో ఉండబోయే పొత్తుకు సంకేతాలుగా వీరయ్య గారు మాట్లాడాలని నేను అనుకుంటాను. నెంబర్ వన్ ఎందుకు అంటే ఎందుకంటే నేను క్లారిటీ ఇస్తా. పంజాబ్ లో ఒడ్లు కొంటారని ఎవరన్నారు సార్? మీరు నేను ఇద్దరం కలిసి పొద్దున నేను ట్రైన్ టికెట్ బుక్ చేస్తే ఇద్దరం కలిసి అమృతసర్ దాకా పోదాము, బతిండా దాకా పోదాము, ఎవరైనా ఒడ్లు కొంటారని ఇప్పుడే కూడా ఉంటారని నేను అంటే చాలా ఛాలెంజ్ ఇప్పుడే వీరయ్య గారికి నా వేదిక మీద నుంచే. ఒడ్లు కొంటారు కల్లాల దగ్గరికి పోయి ఎఫ్సిఐ ఒడ్లు కొంటారా? ఇంత పచ్చబద్దాలు ఎందుకు సార్? మనం ఇక్కడ టీవీల ముందు చెప్తాం రెండు, పంజాబ్ లో ఒడ్లు తినరు, బియ్యం తినరు, గోధుమలు తింటారు, వాళ్ళు గోధుమలు తింటారు బియ్యం తినరు అనేది మీరు చెప్పినారు. మరి గోధుమలు వండిస్తారు ఎలా? గోధుమ మీరు తినే నేను తినే గోధుమలు కూడా పంజాబ్ లో వండుతున్నాయి, అది అలా వండుతున్నాయి, ఉత్తరప్రదేశ్ లో వండుతున్నాయి కదా. మరి వాళ్ళు మొదటి పంట మాత్రమే ఒడ్లు వండిస్తారన్న విషయం మనం చెప్పాం. మనం ఎందుకు అంటే బీజేపీని తిట్టడమే మీ లక్ష్యం కాబట్టి. సార్ పంజాబ్ లో గోధుమలు పండిస్తే, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో గోధుమలు పండిస్తే మీకు నాకు గోధుమలు సార్? హైదరాబాద్ లో మన తెలంగాణలో గోధుమలు పండిస్తాను సార్. నేను చిన్నప్పుడు గోధుమ పంట వేస్తే మాకు రెండు క్వింటాలు కూడా రాకుండా బంద్ చేసాం సార్. మేము కూడా గోధుమలు వేసి పని చేసినాం. గోధుమ పంటలో ఆవాలు గోధుమలు వేసిన సంఘటనలో గోధుమలు కోసే దాంట్లో కూడా నేను ఉన్నాను సార్. కాబట్టి నేను ఎంత పచ్చబద్దాలు చెప్తున్నారంటే పంజాబ్ లో బియ్యం అంటే తినరు కాబట్టి గోధుమలు తింటారు కాబట్టి, అంటే గోధుమలు ఏమైనా అమెరికాకి వెళ్ళి తెచ్చుకుంటున్నామా పంజాబ్ కోసం అని, లేకపోతే రష్యాకి వెళ్ళి తెచ్చుకుంటున్నామా? ఎట్లా సార్ పంజాబ్ లో పంజాబ్ లో అయితే నేరుగా ఒడ్లు సేకరణ లేదంటారు. ఒకటే నిమిషం చెప్తాను సార్, పంజాబ్ లో కూడా అక్కడ మార్కెట్ కమిటీస్ ఏపీఎంసీ యాక్ట్, మార్కెట్ కమిటీ యాక్ట్ చట్టం 1961 చట్టం ప్రకారమే అక్కడ మార్కెట్ కమిటీలు స్థిరంగా ఉన్నాయి. మార్కెట్ కమిటీలోకి రైతులు తీసుకొస్తారు, అక్కడ ఏజెంట్ ఎంఎస్పీ ఇచ్చి కొంటారు, కొన్ని రైస్ మిల్లు వేస్తారు, ఆ రైస్ మిల్ లిస్ట్ ఎఫ్సీఐకి ఇస్తుంది, ఇక్కడికి అక్కడికి తేడా లేదు. అయితే 2012 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ను మనం ఆపేసుకున్నాం. తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, శ్రీధర్ బాబు గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నప్పుడు జరిగినటువంటి పరిణామం పంజాబ్ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్, మనం డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ కింద మనం సంతకాలు పెట్టుకొని మనం సంవత్సరం కొనసాగిస్తున్నాము. పంజాబ్ మీరు ఇంత పచ్చిగా ఇక్కడ పంజాబ్ లో ఉన్నట్టు అనేటువంటిది దానికి అసలు అర్థమే లేదు. పంజాబ్ పోయిద్దాము, నేను ఛాలెంజ్ చేస్తాను. నేనే ప్రకాష్ రెడ్డి గారు పంజాబ్ అంటున్నారు కదా, పంజాబ్ పోయిద్దాం అంటారు. ఇప్పుడు పంజాబ్ పోయే అక్కర్లేదండి, ఇవాళ రేపు పోనక్కర్లే. విషయం తెలుస్తుంది కదా, మీరు పంజాబ్ బోండి పాకిస్తాన్ బోండి విషయం అయితే వాస్తవమే. ఇది నేనేమంటున్నా, ఇక్కడ చాలా క్లియర్గా మన సమస్య తెలుస్తుంది. మా సమస్యను అడ్రస్ చేస్తావా చేయవా ఒకటే ముచ్చట, చేయకపోతే నేను విడిచిపెట్టేది లేదు. రెండవది నేనేమంటున్నానంటే, ఇంతకుముందు చెప్పబోతే మా రవణ మళ్ళీ ఆవేశంలో అడ్డం వచ్చినారు, కానీ ప్రత్యామ్నాయం వేసుకోమని చెప్పినాం కానీ పంట వేయొద్దని చెప్పలే. వరి వేయొద్దని తప్పితే వేరే పంట వేయొద్దని చెప్పలే. మరి ఇవాళ మీరు 16.5 లక్షల మంది గురించి మాడుతున్నవే, మరి 35 లక్షల ఎకరాలు లేచి 75 లక్షల పంట వచ్చినందుక టన్నులు, మరి దాని సంగతి ఏం చేద్దాం? దానికి మద్దతు మాడకుండా కేంద్రానికి మద్దతు మాడుతున్నవే. కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ ఇవాళ తెలంగాణ పక్షమా, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కేంద్ర పక్షమా తెలుసుకోండి. ఇక్కడ రైతుల పక్షమా, అక్కడ పీయూష్ గోయల్ పక్షమా మీరు తెలుసుకోండి. మూడవది, వీరయ్య గారు మాట్లాడితే ఆయన ఏం మాట్లాడాడు, తెలంగాణలో కూడా పంజాబ్ లాగా కొనండి అని చెప్తే భవిష్యత్తులో పొత్తు పెట్టుకోవడం కోసం పనిచేస్తున్నారని మాట్లాడారే. ఇవాళ రవి గారు మాట్లాడిన ఒక్క నిమిషం అండి, రవి గారు మాట్లాడిన ప్రతి మాట తెలంగాణకు వ్యతిరేకంగా,
తెలంగాణ ప్రభుత్వం యొక్క కలిసి పనిచేస్తున్నారా? ఆవేశం ఎందుకన్నా? ఆగు జర రాగు, నువ్వు మాట్లాడదు జరాగు రాగు. అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకోవాలన్నా? చైర్మన్ కాకుండా ముందు మాట్లాడినన్నా? ముందు కూడా మాట్లాడినా రేవన్న? జరాగు, కనీసం ఆగు. నేనే గట్టిగా మాట్లాడితే రవి గారు కేంద్రాన్ని తప్పు కేంద్రం మా ఒడ్లు వల్ల అన్నావాను. అంటే నువ్వు వాళ్ళు కలిసి పనిచేస్తున్నావా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పనిచేస్తున్నా? బీజేపీ పనిచేస్తున్నా? నువ్వు కాంగ్రెస్ పనిచేస్తున్నావు రాగాల ఏమంటారంటే మీ వాదనని మీరు మీరు చెప్పండి. వరి వేయొద్దని అన్నారా లేదా అనే విషయంలో మాట్లాడారు. ఒక్క 1 మినిట్ అయితే మనం బ్రేక్ తర్వాత పోయిందే మొత్తం. 5 మినిట్స్ మీరు మాట్లాడచ్చు. 5 మినిట్స్ మాట్లాడరాదు ఇక్కడ. నన్ను మాట్లాడి లెట్ హిమ్ ఫినిష్ ఫర్ 1 మినిట్. నేనేమంటానంటే లేదా ఏ విమర్శ చేసినా కూడా తర్వాత మాట్లాడటానికి మనకి సఫిషియెంట్ టైం ఉంటుంది. ఆయన మీ మీద ఏదైనా ముద్రేశారు, దాని మీద మీరు రియాక్ట్ కావచ్చు. మీకు టైం లేకపోతే నేనేమంటానంటే ఇమీడియట్ వరుడు మనం ఇమీడియట్ గా రియాక్ట్ అయితే వస్తున్నారు. నేను మీరు మాట్లాడే ప్రసారం నమస్తే. ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే, నేను చాలా క్లియర్ గా చెప్తున్నా ఏంటంటే, మీరు ఒక్క మాట అయినా గానీ కేంద్రాన్ని తప్పు, నేరుగా కేంద్రాన్ని తప్పు, తెలంగాణ ఓట్లు కొనండి అని మీరు అంటలేరు. ఆయన మీ మీద విమర్శ చేశారు. చెప్పండి, మీరు చెప్పండి. ఆగితే మీరు మాట్లాడచ్చు కదా. ప్రకాష్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఏదో వీరయ్య గారు మాతో పొత్తు కావడం అంటున్నారని చెప్పారు కదా. వీరయ్య గారు తెలంగాణ పక్షం మాడుతున్నాడు. రవి గారు మాట్లాడుతున్నారంటే మరి మీరిద్దరు కలిసి పనిచేస్తున్నారు తెలంగాణలో. నేనేమంటున్నా, ఐఎమ్ స్ట్రైట్లీ ఆస్కింగ్ యువర్ ఎంపీస్ మీరందరినీ కూడా, తెలంగాణ పక్షం ఉంటారా? రైతుల ప్రయోజనాల కోసం పోట్లాడతారా? మేము తెలంగాణ డబ్బా కొడతారా? చెప్పండి. నీవు ఒడ్లు కనిపిస్తావా చెప్పు. ఒడ్లు కొనమని అడుగుతావా చెప్పు. నేనేం అడుగుతలేదు. రవి గారు స్ట్రైట్ గా ఇందాక శ్రీధర్ రెడ్డి గారు చేసిన ఒక ఆరోపణ, కేంద్రం మీద పోరాటం, బీజేపీ మీద పోరాటం అనే దాన్ని పక్కన పెట్టి టీఆర్ఎస్ని టార్గెట్ చేయడం రాష్ట్రాన్నే తప్పు అన్నట్టుగా మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇక్కడే తెలిసిపోతుంది అనేటువంటి వర్డ్ ఇందాక ఆయన యూజ్ చేశారు. 2-3 విషయాలు మీ దృష్టికి స్ట్రైట్గా తీసుకుని వస్తాను. ఒకటి, నేను ముందే ఏం చెప్పానంటే, ఈ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, అధికారుల దాకా, జిల్లా కలెక్టర్ ఎవరో మాట్లాడి తర్వాత ఎమ్మెల్సీ కూడా అయ్యాడు, రైతులు ఊరేస్తే ఊరే అనేటటువంటి ఒక పరిస్థితి, వేస్తే కొనే పరిస్థితి లేదు, ఆల్టర్నేటివ్ పంటలు ఏమన్నారో అది మేము కూడా విన్నామో దానికి వ్యతిరేక అనలేదని అంటాం లేదు. కానీ ఆల్టర్నేటివ్ వేసుకోలేక ఊరేసుకునే అవకాశం ఉండి కూడా వేయకుండా ఉన్నటువంటి, వేరే పంట వేయలేని పరిస్థితి కూడా ఉంది చాలా చోట్ల, వేయలేనటువంటి పరిస్థితి ఉండి ఊరేయకుండా 1,650,000 వేయలేనిది ప్రభుత్వ లెక్కల ప్రకారం, మేము ఇచ్చే లెక్కలు కాదు. మా దగ్గర ఉన్నాయి, వేలల్లో ఉన్నాయి, మొత్తం రాష్ట్రంలో లక్షల్లో ఉన్నాయి. ఇటువంటి రైతులు వేసుకోకుండా ఉండటం వల్ల నష్టం కలిగించారు టీఆర్ఎస్ ప్రభుత్వమే అనేది ఒక మాట నేను చెప్పడం జరిగింది. ఇది కాదని వారు చెప్పినప్పుడు మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యాను. అది తప్ప వారు మాట్లాడేటప్పుడు అడ్డంగా మాట్లాడాలనేది నా ఉద్దేశం. 1. 2, రైతులు పండించినటువంటి పంటని ఈ అగ్రికల్చర్ అనేటటువంటి సబ్జెక్టు, అది కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో కాంకరెంట్ లిస్టులో ఉంటుంది,
వాళ్ళ బాధ్యత ఉంది, వీళ్ళ బాధ్యత ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొనను అని ఉంటే రారైస్ కూడా పెద్ద పోరాటం కాంగ్రెస్ పార్టీ దాని మీద నుంచి చేసేది. వాళ్ళు చెప్పేది ఏంటి, మీ ముఖ్యమంత్రి గారు రాసిచ్చిన దాని ప్రకారం మేము బాయిల్డ్ రైస్ కొనము, రా రైసే కొంటామంటున్నారు. ఎవ్వరు కూడా రైతులు రా రైస్ పండిస్తారు, బాయిల్డ్ రైస్ అవి అన్నీ ఒడ్లు పండిస్తారు. ఒడ్లు ఒడ్లు పండించిన తర్వాత కొన్ని బాయిల్డ్ రైస్ అయితే, కొన్ని రా రైస్ అయితే, నూకలుగామో ఎక్కువగా బాయిల్డ్ రైస్ వల్ల నూకలు లేకుండా పోతాయి అనేది ఒక ఇది. ఇది ఏమైనా ఒడ్లు కొనేదానికి ఫెసిలిటేషన్ ఉంది కాబట్టి కొని ఒడ్లు బియ్యం పట్టించి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే రైతుల దగ్గర ఒడ్లు కొనే పరిస్థితి అయిపోద్ది కదా. దాన్ని కొనాలని కేంద్ర ప్రభుత్వం ఈ ఒడ్డు చివరి గింజ దాకా కొనేదానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం కల్పించాలని అక్కడ కేంద్ర ప్రభుత్వం మీద, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంటలు కొనడానికి కావలసిన ఐకేపీ సెంటర్స్ కానీ లేకపోతే గోని సంచులు కానీ ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు కానీ అవన్నీ చేయండి. మనం ఇట్లనే కొట్టుకుంటా చూస్తే రైతులు కొనటం లేదని చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. ఎవరికి చెప్పుకోవాలా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎవరో కొనరు, ఇద్దరి దగ్గరనే సబ్జెక్టు ఉంది కదా, వీళ్ళకి బాధ్యత వాళ్ళకి బాధ్యత ఉంది కదా. అంతే తప్ప మేము బీజేపీతో మేము కలిసామని చెప్తే ప్రజలు నమ్మేంత అమాయకులు ఎవరు లేరు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు చూసినా టీఆర్ఎస్ ప్రభుత్వమే బీజేపీతో కలిసి అన్ని రకాలుగా సపోర్ట్ అందించిందనే సంగతి తెలుసు. నిన్న మొన్న మీరు థర్డ్ ఫ్రంట్ పెడుతున్న తర్వాత మీ వాయిస్ మార్చారు, మాట్లాడుతున్నారు. మీరు థర్డ్ ఫ్రంట్ పెట్టండి, ఫోర్త్ ఫ్రంట్ పెట్టండి, ఏ ఫ్రంట్ అయినా పెట్టండి, అది మీ ఇష్టం, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఎవరైనా పెట్టవచ్చు, పెట్టుకోండి. కానీ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు మనకి తెలంగాణ ఒక చట్టంలో కొన్ని కేంద్ర ప్రభుత్వం చేసేటప్పుడు వాటి మీద ఎందుకు పోరాటం చేయలేదు? మీరు ఇప్పటికీ వాటి గురించి, అది ఉన్న సమస్య, ఇది ఉన్న సమస్య, లేని సమస్య తెలియటం లేదు. ఎందుకని, మీరు ఒడ్డు కొంటే వాళ్ళు బియ్యం కొట్టరు అంటున్నారు, అది ఎప్పుడు జరిగే ప్రక్రియ? ఈ విషయంలో కాంగ్రెస్ మీరు సీనియర్ నాయకులు ఏమంటారంటే, రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి గారు అందరూ ఎంపీలుగా ఉన్నారు, పార్లమెంట్ లో ఇష్యూస్ వస్తా ఉన్నాయి, మీరు అక్కడ గాంధీభవన్ లో దిశానిర్దేశం చేయగలిగే స్థాయిలో ఉన్నారు. నేనేమంటానంటే ఇందులో ఏంటి, ఇప్పుడు ఇప్పుడు బాయిల్డ్ రైస్ ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం రాసిచ్చింది, ఎందుకు రాసిచ్చింది అసలు, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న? నేను ఒకటి చెప్తాను, నిన్న మొన్న ప్రెస్ మీట్ లో నేను కూడా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, ఎందుకు వచ్చింది, ఊరికనే రాసిస్తారా ముఖ్యమంత్రి గారు, థర్డ్ ఫ్రంట్ పెట్టి ఫోర్త్ ఫ్రంట్ పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని స్థితిలో ఉన్న నాయకుడు ఇవాళ పోరాటం చేస్తానన్నాడు, అసలు విషయం వచ్చినప్పుడు ఎందుకు రాసియాల్సి వచ్చింది, ఎవరు రాసియమన్నారు మీరు? మీకు అంటే అది రాసిస్తే తప్ప కొనని పరిస్థితి ఉన్నప్పుడు, తప్పని పరిస్థితి వచ్చినప్పుడు, తప్పని పరిస్థితిని మాట్లాడే స్థాయిలో లేరు. మీరు మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని మేడం చెప్పేటటువంటి, మీరు భయపడ్డారు, అప్పుడు మీరు ముఖ్యమంత్రి కదా, అప్పుడు మీకు మీకు అనుకూలం. ఎందుకంటే ఇందులో ఒక్క అంశం సార్, బాయిల్డ్ రైస్ కొనమని చెప్పి మేము ఇవ్వమని చెప్పి రాసిచ్చారు మీరు అని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు. రాయించుకుంది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. అసలు ఎందుకు రాయించుకుంది ఆ మాట? వాళ్ళు తీసుకోరు కాబట్టి రాయించుకున్నారు అనేది. ఇక్కడ ఎవరు తప్పు చేశారు ఏందన్నప్పుడు రవి గారి పాయింట్ ఏంటంటే, మీరు ఇంత పోరాటం అంటున్నారు కదా ఇవాళ, మరి ఈ పోరాటం ఏదో రాసిచ్చేటప్పుడే మేము రాసివ్వము, మేము ఇదే చేస్తాము, అవసరమైతే తేల్చుకుంటాం అని చెప్పి ఆ రోజు అని ఉండాల్సింది కదా. మీరు ఆ రోజు బాయిల్డ్ రైస్ ఇవ్వమని రాసిచ్చారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఒక విధానం తీసుకుందో దానికి మీరు కూడా ఒప్పుకున్నట్టుగా అనుకుంటారు జనం. ఆ ఒప్పుకున్న దానికి అనుగుణంగా మీరు కేంద్రము కలిసి ప్రజలను ఒప్పించండి, రైతులను ఒప్పించండి, ఉప్పుడు బియ్యం ప్రాసెస్ లాగా చేసి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి నూకలు వచ్చేదాని వల్ల బహుశా ఇందులో రైతుకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది, దాన్ని ఎట్లా సరిచేద్దాం అనేది కేంద్రం రాష్ట్రం చేయాలి కదా. ఇవాళ వరకు తెలంగాణ రాష్ట్రంలో రైతుకు అన్యాయం జరగలే. ఓకే, రైతుకు న్యాయం జరిగింది మా ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి గారితో, మళ్ళీ అవుతుంది, దాని గురించి వదిలేయండి. రెండో పాయింట్, చాలా హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. ఎస్, ఒక ఒప్పందం ఇచ్చి ఉండొచ్చుగాక, ఆ తర్వాత కన్స్టిట్యూషన్ ఆ తర్వాత సమస్య వచ్చిందనుకోండి రాష్ట్రానికి, ఓకే, తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి, రైతులు నష్టపోతారు, మీరు చెప్పిన దానికి అనుగుణంగానే ఇక్కడ మాకున్న అవసరాల మేరకు రైతులు మేము ప్రత్యామ్నాయం వైపు
పోతే ఒక 20-25 లక్షల ఎకరాలు తగ్గింది, 35 లక్షల ఎకరాలకు పరిమితమైంది, 70 లక్షల టన్నులు మాత్రమే వస్తుంది. అప్పుడు మళ్ళీ కేంద్రం దగ్గర పోయినాము, మీరు చెప్పిన ప్రకారమే మేము ప్రయత్నం చేసినాము, ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆదుకోండి అని చెప్పినాము. ఆదుకుంటారా, ఒక కాగితం ఇచ్చినావు అని చెప్పేసి గొంతుకు వస్తావా చెప్పు నేను అడిగేది. అది కాగితం ఇచ్చినావు, కాగితం ఎన్ని కాగితాలు వెనక తీసుకోలేండి. ఈ దేశము రైతు చట్టాలని అదే చెప్పిన రైతు చట్టము పార్లమెంట్లో చేసినావు కదా, ఎలక్షన్లు వస్తున్నాయి వెనుక తీసుకున్నావు కదా. రాష్ట్రం కోసం ఒక ఒప్పందం తీసుకుంటే దాన్ని చూపించి గొంతుకోసే ప్రయత్నం చేస్తారా? నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను, నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, నేను అడుగుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, వాళ్ళ ఎంపీలను. వినండి, నేను అడుగుతున్నా, నేనేమడుతున్నా అంటే కేంద్రానికి అనుకూలంగా కాగితాలు చూపించి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? కాగితం ఇచ్చి ఉండొచ్చు మా రాష్ట్రం, కానీ మా రైతులు నష్టపోతారు. రేపొద్దున పరిస్థితులు వేరుగా ఉన్నాయి, సరిదిద్దుకుందాం ఇప్పుడు, లేకపోతే మీ ఇప్పుడు రాష్ట్ర అవసరానికి భవిష్యత్తులో వేరు సంగతి, కానీ ప్రస్తుతానికి రైతులను ఆదుకోవడం కోసం మా వంతు కృషి చేద్దామని అంటామా? మీరు చెప్పాలి, నేను అంటున్నా. ఏమండి, ఒక ఒప్పందం ఇచ్చి ఉంటే మెడ మీద కత్తి పెట్టి తీసుకొని ఉంటే విమర్శ కాంగ్రెస్ చేస్తుంది, కానీ బీజేపీ గనక మీరు రాసిచ్చారు కదా అని అంటే అది కరెక్ట్ కరెక్ట్ అన్నారు అన్నారు అంటున్నారు కాంగ్రెస్. గవర్నమెంట్ సార్ క్లారిటీ ఉండాలి కదా సార్, గవర్నమెంట్లు ఎందుకు ఉంటాయి? పరిష్కారం చూపించడం కోసం. నాకు ఇవాళ సమస్య వచ్చింది, నా దగ్గర దిగుబడి అంటే పంట దిగుబడి రావడం తప్ప అండి నేరమా? నేనేమంటున్నా ఆ దిగుబడి ఏనండి కొనమని, రాజకీయం చేయకండి మీరు. నేను అంటున్నా మా రైతుల వేదన ఇది, మా రాష్ట్ర వేదన ఇది. మీరు కొనండి అడుగుతున్న మేమే, మీ మాకు డబ్బులు ఇవ్వనట్లేదండి. మీరు ఏ డబ్బులు ఇవ్వలే, మీరు మేము కొట్టకపోయినా ఇవ్వలే, వేరే దేనికి ఇవ్వలేదు. పాయింట్ హియర్ ఈ ఇష్యం ఏంటంటే ఇవాళ ఒడ్లు పండుతున్నాయి, పండినాయి, ఈ కళ్ళాలు పెట్టాలి రేపొద్దున, నువ్వు కొంట అవుతుంది కదా ఈ అంశం మీద, పర్టికులర్ ఇష్యూ మీద. మీరు కొంటలేరు, గతంలో 6,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి కొన్నాం, మేము ఎన్నడూ ఆపలే. రైతుకు న్యాయం చేసింది ప్రభుత్వము కాబట్టే కదా ఇవాళ పంట విస్తీర్ణం పెరిగింది, దిగుబడి పెరిగింది. ఒక్క నిమిషం, ప్రకాశ్ రెడ్డి గారు విషయంలో లెటర్ విషయంలో కాంగ్రెస్ మాటి మాట్లాడుతుంది. మీరు ఆ రోజున లెటర్ అడిగితే లెటర్ ఇవ్వకుండా పోరాటం ఒక మాట సార్ పోరాటం ఇవ్వాల్సిందని. బీజేపీ కనుక మీరు రాసి ఇచ్చారు కదా అని అంటే రాసి సొంతంగా రాసి ఇచ్చొస్తారా? మాకు బాయిల్డ్ రైస్ మేము ఇవ్వమని చెప్పి రాసిచ్చారా? బాయిల్డ్ రైసే పండుతాయనే అవే ఇస్తున్నామని చెప్పినటువంటి ప్రభుత్వం తనంతట తానుగా అంటుందా? మీరు తీసుకోము అంటే ఇక మీదట ఇవ్వమని చెప్పి రాసివ్వండి మీరు, అప్పుడే ఇది కొంటాం మిగిలింది అని చెప్పి అన్నప్పుడు ఏం చేయాలి ఆ పరిస్థితుల్లో? మేము అందుకని రాసిచ్చామంటున్నారు. రాయించుకున్నటువంటి బీజేపీ, రాసిచ్చిన టీఆర్ఎస్ అనుకుందాం, లేదంటే రాయించుకున్న కేంద్ర ప్రభుత్వం, రాసిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఆ మాత్రం సందర్భానుసారంగా కొంచెం మాట్లాడుకోలేవా? లెటర్ రాసిచ్చారు కదా అని మీరు మీరు మా మీద మెడబెట్టి కత్తి పెట్టి రాయించారని వీళ్ళు ఎట్లా సార్ ఈ సమస్య? ప్రకాశ్ ముందు నేను ఒకటే నిమిషంలో కంప్లీట్ చేస్తాను సార్ ఈ క్లారిటీని. 2014, 2015, 2016 నుంచి ఈ సమస్య మొదలైంది సార్. ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా మేము తెలంగాణలో పారాబాయిడ్ రైస్ ఇంత కొనలేము, ఇంత క్వాంటిటీ కొనలేము, మేము తక్కువ క్వాంటిటీ కొంటాం, ఎందుకంటే దేశంలో వినియోగం తగ్గింది, తమిళనాడులో ప్రొక్యూర్మెంట్ కూడా వాళ్ళ యొక్క సేకరణ కూడా పెరిగింది కాబట్టి కొనలేము కొనలేము అని 2017 నుంచి నిరంతరం చెప్తూ వచ్చిన తర్వాత మొన్న యాసంగి 2020-21 యాసంగి పంటలో మా దగ్గర పారాబాయిడ్ రైస్ ఇంత వచ్చింది, అంత ఉంది, ఇంత ఉంది, కాబట్టి ఇది కొనకపోతే మేము ఇబ్బందులు పడతాం అని కేసీఆర్ గారు మాటి మాటికి పోయినప్పుడు, అయితే ఇంకొకసారి మళ్ళొకసారి మాత్రం దీనికోసం రావద్దు సార్ అని పీయూష్ గోయల్ గారు చెప్పినప్పుడు, ఇంకొకసారి ఈ పారాబాయిడ్ రైస్ గురించి మీరు అడగొద్దు సార్, ఇంకోసారి రాసి మీరు ఇవ్వండి రాసి ఇవ్వమని చెప్పండి, రాసి ఇవ్వండి ఇంకొకసారి పారాబాయిడ్ రైస్ ఇవ్వమని. మళ్ళీ నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా, 2017 నుంచి నిరంతరం ఎఫ్సిఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తూనే ఉన్న సందర్భంగా వచ్చినటువంటి చర్చ ఇది. ఇది ఫైనల్ సార్, ఈసారి తప్ప ఇంకోసారి తీసుకోను అంటే అయితే రాసి ఇచ్చేస్తామని రాసిచ్చారు. రాసిచ్చిన దాంట్లో ఒక పాయింట్ రాయలేదు విజయ్ గారు. నేను మళ్ళీ మీకు క్లారిటీ చెప్తున్నా, మేము ఇక ముందు పారాబాయిడ్ రైస్ ఇవ్వము. తెలంగాణలో మళ్ళీ యొక్క రైస్ బ్రౌన్ ఆయిల్ ఇండస్ట్రీస్ మేము పెడతాము, ఎస్ఓపిస్ మెయింటైన్ చేస్తాము, స్టాక్ లిస్ట్ మెయింటైన్ చేస్తాము, ఇవన్నీ చెప్పిన వాళ్ళు 2021 సెప్టెంబర్ రాసిన వాళ్ళు సార్. 25 లక్షల టన్నులు అదనంగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని రాసి ఇచ్చిన తర్వాత సార్, సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ 8 నెలలు గడిచింది సార్, ఈ రోజు కూడా ఇంకా 10 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సిఐకి ఎందుకు వేరే సార్? అంటే ఇక్కడ బియ్యం లేవు, రైస్ మిల్లర్ దగ్గర, రైస్ మిల్లర్లలో కొద్ది మంది కరీంనగర్ లో ఉన్నటువంటి కొద్ది మంది తమ సొంత రైస్ మిల్లర్లో జరుగు వాళ్ళతోటి అవినీతికి పాల్పడి లంచాలకు పాల్పడి ఆ లంచాల కోసం టీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి దాంట్లో తప్పిస్తే ఇంకోటి కాదు, లంచాల కోసం అవినీతి కోసం
టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి రెండో పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి సార్, బియ్యం ఒడ్లు పండించే రాష్ట్రంలో తెలంగాణ నెంబర్ వన్ కాదు సార్, ఒడ్లు పండించే రాష్ట్రంలో బెంగాల్ నెంబర్ వన్, బీజేపీ ప్రభుత్వం లేదు. నెంబర్ టూ పంజాబ్ బీజేపీ ప్రభుత్వం లేదు. ఉత్తరప్రదేశ్ మూడోది, అఫ్ కోర్స్ బీజేపీ ప్రభుత్వం ఉంది, అక్కడ పంచాయతీ లేదు. నాలుగు ఒరిస్సా, అక్కడ బీజేపీ ప్రభుత్వం లేదు. ఐదు కారణం ఆంధ్రప్రదేశ్, ఐదో నాలుగో రెండింటిలో ఫ్లక్చుయేట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అక్కడ బీజేపీ ప్రభుత్వం లేదు. ఛత్తీస్గఢ్ లో బీజేపీ ప్రభుత్వం లేదు. మధ్యప్రదేశ్ లో లేదు. మనం ఏడో స్థానమో ఎనిమిదో స్థానం సార్. లేని రాష్ట్రం అంటే మనం ఏ రాష్ట్రం అంటే మనం ఓకే ఓకే ప్రకాశ్ దేశానికి ధాన్య భాండాగర్ వేరే గారు వేరే గారు సార్ ఇందాక పొలిటికల్ కామెంట్స్ చేశారు, దాని మీద రియాక్ట్ అయ్యే ముందు నాకు ఒక్కసారి కేటీఆర్ అనేటువంటి ఒక మంత్రి, కేటీఆర్ అనే ఒక మంత్రి హైదరాబాద్ లో పుట్టి అమెరికాలో చదువుకొని సామర్ల కోటి ప్రకాశ్ రెడ్డి గారు నాకు ఒక మాట చెప్పండి, మీరు కూడా ఒక పత్రికా ప్రధాన సంపాదకులు ఉన్నారు, చాలా ఫాలో అవుతున్నారు క్షేత్రస్థాయిలో సంఘాలు, వాళ్ళతో కూడా మీరు రెగ్యులర్ టచ్ లో ఉండేవాళ్ళు. ఈ పార్బాయిల్ రైస్ విషయంలో కేంద్రం రాష్ట్రం, కేంద్రమేమో ఎవరో తినటం లేదు కాబట్టి మీరు ఇవ్వద్దు అని చెప్పని 2015 నుంచి పీరియాడికల్గా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఇవ్వద్దండి, మీరు వద్దొద్దని. తమిళనాడులో పండినా కూడా ఎవరు తినటం లేదన్నారు కాబట్టి దాన్ని తగ్గించుకుంటారమ్మని, బట్ అది మీరు తీసుకోలేదన్నారు కాబట్టి ఇంకా మిగతా మేము ఇవ్వమని చెప్పి రాసిచ్చి వచ్చారని. అయినా కూడా ఇప్పుడు వస్తూ ఉంది. ఉప్పుడు బియ్యం చేయకుండా మామూలుగానే రా రైస్ కనుక ఇచ్చే పరిస్థితి వస్తే అది రైతుల నుంచి తక్కువ ధరకి కొనాల్సిన పరిస్థితి వస్తుందా? ఇది మిల్లర్లకు సంబంధించిన అంశమనేమో బీజేపీ అంటది, లేదు మిల్లర్లు అట్లా చేసిన తర్వాత బియ్యాన్ని ఇస్తేనే దానికి సరైన ధర రైతులకు ఇవ్వగలుగుతాం, ఒకవేళ అలా చేయకపోతే రైతుకి చాలా తక్కువ ధర పడుతుంది, లేదంటే కొనే దగ్గర చాలా తక్కువగానే వాళ్ళకు వస్తుంది కాబట్టి ఇది చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. రైతుకి న్యాయం జరగాలి ఇక్కడ ప్రధానంగా అనుకుంటే ఏ విధానం అనుసరించాలి? ఆ విధానం మీద రాష్ట్రము, కేంద్రము, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక అభిప్రాయానికి రావాలి కదా. అది రాకుండా రెండు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఎవరి విధానం వాళ్ళది లేకపోతే ఎవరి విమర్శ వాళ్ళది చేసుకుంటా పోతే చివరికి రైతుని అందరు కలిసి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారా? వేరే గారు మీరు చెప్పే వాటికి చెప్పే ముందు నా మీద కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉన్నారు కదా, వాటికి కూడా చెప్పాలి. ముందు ఇది మాట్లాడిన తర్వాతనే పొలిటికల్ వెళ్దాం అనుకున్నాను. ఓకే మాట్లాడి. మొదటిది, బీజేపీ నాయకులకు 24 గంటలు ఎన్నికలయ్యావా తప్ప రైతులు, జనం సమస్య, ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు, సమస్యలు సృష్టిస్తున్నారు, అందుకని సమస్యల మీద చర్చ జరిగితే ఇబ్బంది పడతారు, అందుకని ఎన్నికల చుట్టూ తిప్పుతున్నారు, నన్ను కూడా ఎన్నికల చుట్టే తిప్పారు. ఇది మొదటి అంశం. రెండో అంశం, అసలు తెలంగాణలో రైతులు పండించిన పంటను కొనండి మొర్రు అంటూ ఉంటే దీనికి టీఆర్ఎస్ కు, కమ్యూనిస్టులకు, ఎన్నికల పోత్రులకు సంబంధం ఏంటంటే? అసలు చర్చ ఎన్నికల, ఇప్పుడు చర్చ ఎన్నికలు కాదు, ఇంక ఎన్నికలు రానే లేదు. ఎన్నికలు రానే లేదు, బీజేపీ నాయకులు ఎన్నికల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. అందుకని ఇది బాధ్యత రాహిత్యం తప్ప మరొకటి కాదు. రెండోది ఏంటంటే, పంజాబ్లో ఒడ్లు కొనట్లేదు ప్రభుత్వము అని చెప్పేసి అన్నారు ఆయన. నేను చెప్తున్నా ఈ రోజు కాదు, 25 సంవత్సరాల నుంచి పంజాబ్లో ఒడ్లు కేంద్రమే కొంటున్నది, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మొదలుపెట్టింది కాదు, 25 సంవత్సరాల నుంచి కొంటున్నది, ఈ రోజు కూడా కొంటున్నారు అని చెప్తున్నా నేను. వారు టికెట్లు బుక్ చేస్తా ఉంటున్నారు కదా, TV5 విలేకరులకు, అన్ని పార్టీల నాయకులు, మనం మీరు అన్ని పార్టీలను తీసుకుపోండి, కేంద్రంలో అధికారంలో ఉన్నారు మీరు, అన్ని పార్టీలు, అన్ని రైతు సంఘాలు, మాట్లాడండి. అందుకని అందరికి టికెట్లు బుక్ చేసి అందరిని తీసుకోపోండి, కళ్ళం మీద ఎవరు కొంటున్నారో నేను చూపిస్తా. అందుకని మనం ఇట్లా మాట్లాడుకోవడం, అబద్ధాలు నిజాలు ఈ చర్చ వల్ల పరస్పరం నిందారోపణల ద్వారా సమస్య పరిష్కారం కాదు, బాధ్యతగా మాట్లాడాలి. అందులో అధికారంలో ఉన్నవాళ్ళు ఇంకా బాధ్యతగా మాట్లాడాలి. ఇది రెండో విషయం. సరే, ఇప్పుడు పరిష్కారం ఏమిటి? ఇప్పుడు పరిష్కారం ఏమిటి అన్నప్పుడు నేను ముందే చెప్పిన, పారాబాయిల్ కొంటారా, రా రైస్ కొంటారా, ఒడ్లు కొంటారా, లేకపోతే ఒడ్లు కొని పట్టించి నూకలు చేసి బియ్యం చేసి ఎక్కువ నూకలు వస్తాయి కాబట్టి
వ్యాసంగి బియ్యంలో ఆ నూకల్ని పిండి చేసి రేషన్ షాపుల ద్వారా ఇస్తారా? లేకపోతే ప్రపంచ మార్కెట్లో బాగా రేటు ఉందని మీకు బాగా నమ్మకం ఉంది కాబట్టి ఆ బియ్యం ప్రపంచ మార్కెట్లో అమ్మి వచ్చిన రేటు ద్వారా రైతులకు గట్టిచ్చిన దాని వల్ల వచ్చే కాదు కాదు వేరే గారు ఇక్కడ క్లారిటీ ఇవ్వండి. రా రైస్ కొంటాం, పీయూష్ గోయల్ చెప్తున్నారు, సంజయ్ కిషన్ రెడ్డి గారు అందరూ చెప్పేది అదే, మేము రా రైస్ మాత్రం కొంటాము, బాయిల్డ్ రైస్ కొనమన్నారు. ఆ విధానం కనుక పాటిస్తే అన్యాయం జరుగుతుందా? ఎలాంటి అన్యాయం జరుగుతుంది? ఆ విషయంలో కేంద్ర రాష్ట్రం మాట్లాడాలి కదా. అందుకని నేను చెప్పేది ఒకటే, సీతయ్య ఎవరి మాట వినడం అన్నట్టు మేము బాయిల్డ్ రైస్ కొనము, మేము రా రైసే కొంటాము అని అంటే మీ ఇష్టమా? ఏంది మీ ఇష్టమా? ఏ ఎన్నికలు ఓట్లప్పుడు ఇదే మాట చెప్పారా? మీరు ఓట్లప్పుడు బుజ్జగించారు, బతిమలాడారు, నచ్చ చెప్పారు, మాకు ఓటేస్తే మీకు స్వర్గం చూపిస్తామన్నారు. ఇప్పుడేమో మేము చేయదలుచుకున్నదే చేస్తామని అంటే ఇది తప్పు. ఇది ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వం చేయాల్సిన పద్ధతి ఇది కాదు. ఖచ్చితంగా రైతులను కాపాడాలి. నేను ఎందుకు రైతులను కాపాడాలి? ఇప్పుడు అంబానీకి జలుబు చేస్తే ఖర్చుతో కార్యక్రమంలో ఎంతకాలం ఉంటారండి ప్రధానమంత్రి? లేకపోతే అంబానీ ఎందుకు వచ్చారు సార్? మీరు గౌరవం ఉంచుకుంటారు, తీసేసుకుంటారా? మీరు అంబానీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? అంబానీ ఎందుకు వచ్చాడు? ముగ్గురు విడితే కార్యక్రమం ఎందుకు వచ్చింది? ఇది మీ భాష కరెక్టా? మీ భాష కరెక్టా? ఇది మీరు పచ్చ అబద్ధాలు మాట్లాడితే మీరు గౌరవం కూర్చోవాలా? ఇక్కడ జిఎంఆర్ లేదు. వేరే గారు, వేరే గారు, నాకు ఒక మాట అర్థమైంది మీరు చెప్పిన దాన్ని బట్టి. లెట్ హిమ్ ఫినిష్. వేరే గారు వేరే పని ఉంది అన్నారు, కార్యక్రమం కూడా దానికి. ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. అందుకని ఇప్పుడు చూడండి, రవి గారు జలుబు చేస్తే, అంబానీకి జలుబు చేస్తే ప్రధానమంత్రి ముక్కు దుడుస్తాడు. ఓకే ఓకే వేరే గారు, సరే కదా, కొంచెం కామెంట్స్ ఓకే కానీ పక్కన పెట్టండి. వేరే గారు మీరు ఒక మాట అన్నారు, ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు వదిలేండి, ఒక చిన్న కామెంట్ చేశారు, సరే మీరు దాన్ని రియాక్ట్. వేరే గారు, వేరే గారు, ఒక మాట మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకి సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించాలి. బాయిల్డ్ రైస్ కొనాల్సింది, మేము కొనము, అట్లా గిరిగీసుకొని కూర్చోడానికి లేదు. పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని మీరు అన్నారు ఇందాక. మేబీ అది ప్రకాశ్ రెడ్డి గారు ఎట్లా తీసుకుంటారో చూస్తే. రవి గారు, మీరు కూడా మిలిటెంట్ పోరాటాలు అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు ప్రజా మిలిటెంట్ పోరాటాలు. 4వ తారీఖునే ఐ థింక్ టీఆర్ఎస్ పోరాటాలు ఓ పక్కన కనపడతాయి, కాంగ్రెస్ పోరాటాలు ఓ పక్కన ఆ పరిస్థితి కనపడుతుంది తెలంగాణలో రేపు పొద్దున. అంటే టీఆర్ఎస్ చేసినా, బీజేపీ చేసినా, లేక కమ్యూనిస్ట్ పార్టీలు చేసినా, ఎవరు చేసినా, రైతులు బండిచ్చినటువంటి ధర వడ్లను కొనాలనే దాని మీద మేము ఇది నిన్ననే పెడితే మేము నిన్ననే అనుకున్నట్టు. మీరు కొంచెం విద్యుత్ అవి కూడా పెట్టాలి, పవర్ సరఫరా రెండు కూడా ముందు నుంచే పెడుతున్నాం. ఎందుకంటే ఒడ్లు కొనాలనేది విద్యుత్ ధరలు పెంచారు దాని మీద, అదే రకంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ దాని మీద, మూడింటి కూడా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఈ పోరాటం ఆ రకంగా ఉండాలనే దాని మీద మేము ఇంత ముందు నుంచే ఉన్నాం. నిన్న ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కార్యకర్తలకి, నాయకులకు తెలియాలని చెప్పారు. దాంట్లో మేము కూడా ఉన్నాం. ఓకే, ఎప్పుడు చూడండి మీరు, ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడు చూసినా బీజేపీ ఐడియాలజికల్లీ ఈజ్ ఎగెనెస్ట్ టు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఐడియాలజికల్లీ ఎగెనెస్ట్ టు కాంగ్రెస్ బీజేపీ పార్టీ. ఇది దీని విషయంలో ఎక్కడ అనుమానానికి ఎక్కడ తావులేదు. ఇది ఊరికే మేము ఇప్పుడు ఏదో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అనేది కాదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలని ఉంటాయి, ఫెడరల్ వ్యవస్థ మంది. కేంద్ర ప్రభుత్వానికి కొన్ని, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అసలు నేను బియ్యమే కొన్నాను, రా రైస్ కొన్నాను, లేకపోతే ఏమి మన బాయిల్డ్ రైస్ కొన్నాను అని ఉంటే మేమంతా పెద్ద ఎత్తున పోరాటం కేంద్ర ప్రభుత్వం మీద చేసేవాళ్ళం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రా రైస్ కొంటానంటుంది, ఒడ్లు కొనేటప్పుడు ఎంఎస్పి ఇవ్వాల, ఎంఎస్పితోని రైతుల దగ్గర ఒడ్లు కొని మీరు రా రైస్ సప్లై చేస్తే వచ్చే నష్టం కొంత ఈ బాయిల్డ్ రైస్ కొనకపోవటం వల్ల, నూకల వల్ల వస్తుంది. ఆ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలా,
రాష్ట్ర ప్రభుత్వం భరించాలనే దాని మీద మీరు పోరాటం చేయండి. అంతేగాని నేను ఓట్లు కొంటున్నాను నువ్వు, నేను కొంటున్నాను నువ్వు అంటే మధ్యలో చచ్చేది రైతు కదా, రైతుకు సంబంధించిన దాని మీద ఓట్లు కాదు మేము రారైసు కొంటాను అంటున్నారు. రారైసు అయితే కొంటాను ఒప్పుకున్నప్పుడు అవి కూడా కొనాలనే దాని మీద మీరు పోరాటం చేయాలా. అది కూడా ఇంతకుముందు మీరు మేము సప్లై చేయమని చెప్పారు కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చారు. బయటకు వచ్చి దాని మీద పోరాటం అంటే దాని మీద మీరు అఖిల పక్షం పిలవండి, అందరికి వెళ్తాం మేము ఓట్లే కొనమని, మీరే కొనుక్కోండి మీరే చేయండి అంటే మరి మన ప్రభుత్వం ఉన్నది ఎందుకు? మనకు ఉంది కదా బాధ్యత. ప్రతి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే అగ్రికల్చర్ అనేది రెండు డిపార్ట్మెంట్స్లో ఉంటాయి, కేంద్రంలో ఉంటుంది రాష్ట్రంలో ఉంటుంది. ఇది చెయ్యాలి. దీని కాకుండా దీని మీద ఎక్కడ వేరే గారికి అనుమానం వచ్చింది? నేను వేరే గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒడ్లు కొని బియ్యం రా సప్లై చేస్తుంటే అది కూడా ఎంఎస్పీతో, ఎంఎస్పి ఇవ్వకపోతే కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఎంఎస్పి ఇచ్చి ఓట్లు కొంటానంటుంటే రా రైస్ అంతా కొంటానన్నప్పుడు ఒక్క నూకల గురించి ఎవరు కొనాలన్నది? ఒకవేళ 2,000 కోట్లు 1,000 కోట్లు నష్టం వస్తుంది. మీరు సగం, కేంద్ర ప్రభుత్వం సగం అనేదైనా పెట్టుకోండి, లేకపోతే మేము రైతుల కోసం మేము 2,000 రైతులకు ఖర్చు పెడతామని చెప్పండి, లేకపోతే వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని పెట్టుకున్నామని చెప్పాలి. మేము కొనము అన్నప్పుడు, రైతులకు నష్టం వస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని వాటా వాళ్ళని ఇవ్వాలని మీరు పోరాటం చేయండి. అంతేగాని అసలు సబ్జెక్ట్ ఏంటో మీరు చేసేది రైతులకు అర్థం కావట్లా, మామూలుకు అర్థం కాకుండా మీరు చెప్తుంటే మీరు రైతుల తరపున కొనాలి కొనాలంటే మీరు మొన్నటిదాకానేమో బాయిల్డ్ రైస్ కొనడానికి వీల్లేదంటే లేదు కరెక్ట్ అని మీరు సంతకం పెట్టి వచ్చి ఇప్పుడు వద్దన్నారంటే మీరు నిన్నటికి నిన్నటికి ఉన్న తేడా ఏంటి? ఆ రోజు మీరే సీఎం, ఈరోజు మీరే సీఎం, ఆ రోజు ఏం మాట్లాడారు, ఈ మీరే మాట్లాడుతున్నారు. అందువల్ల రైతులకి సంబంధించిన సమస్య కాబట్టి మీరు కొంత భరించండి, కేంద్ర ప్రభుత్వాన్ని భరించమని చెప్పండి, లేకపోతే మీరే రైతుల సబ్జెక్ట్ మీ దగ్గరే ఉంది కాబట్టి మీరే భరించండి. మీరు భరించి ముందు రైతుల పంట కొనడానికి మా డిమాండ్. ఇప్పుడు ఐకేపీ సెంటర్స్ ఓపెన్ చేయండి, గోనె సంచులు ఏర్పాటు చేయండి, ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయండి. రైతులకు ఇంత ముందు మీరు ఏదైతే 7,000 కేంద్రాలు ఓపెన్ చేశారో ఆ రకంగా ఓపెన్ చేసి కొన్ని కార్యక్రమం చేయండి. దాని ఏంటంటే మరి రైతుల కోసం అర్థమైంది మీ పాయింట్. మీరు అన్నట్టుగా కేంద్రం రాష్ట్రం ఇద్దరు కలిసి న్యాయం చేయాలి. శ్రీధర్ రెడ్డి గారు ఈ విషయంలో బాధ్యత అయితే రెండు ప్రభుత్వాలు ఉంటుంది డెఫినెట్గా. రాష్ట్రం ఏ మేరకు బాధ్యత వేస్తుంది, కేంద్రం వేస్తుంది. అట్లానే బాయిల్డ్ రైస్ మీద 2015 నుంచి ఈ వ్యవస్థ కొనసాగుతుంది అన్నప్పుడు, భవిష్యత్తులో ఇది ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే యాసంగిలో దీనివల్ల మద్దతు ధర పెంచాల్సిన అవసరం ఏమైనా వస్తుందా రైతులకు ఒకవేళ న్యాయం చేయాలంటే? లేదు ఇది కేవలం మిల్లర్లకు సంబంధించిందే, రైతులకు సంబంధించింది కాదు కానీ బీజేపీ అని అన్నా కూడా ఇష్యూ పరిష్కారం కాదు దీనికి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఒడ్లు కొనాల్సిన బాధ్యత కేంద్రానిది, కాబట్టి నష్టాలు అనేది ఇప్పుడు కస్టమ్ మిల్లింగ్ చేయాల్సింది రాష్ట్రం ఓన్లీ సహాయకారిగా వ్యవస్థ అది. నీకు ఎఫ్సీఐకి పూర్తి స్థాయికి ఇక్కడ వ్యవస్థ ఉండదు కాబట్టి రాష్ట్రం ఆ బాధ్యత తీసుకొని పనిచేస్తుంది తప్పితే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. యాక్చువల్లీ అది మీ యొక్క పని చేస్తూ ఉన్నారు, వారు చెప్పినట్టు ఈ ఆటి నుంచి కాదు కదా. ఇది ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది, నరేంద్ర మోదీ గారి కంటే ముందే, మీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాల కంటే ముందు నుంచి కూడా నడుస్తూ ఉంది. నేనేమంటున్నానంటే మీరు అన్ని ఈ నేపథ్యంలో ఎన్ని అబద్ధాలు చెప్తున్నారంటే మేము చెప్పినాం చాలా క్లియర్గా. నన్ను కూడా మాట్లాడివ్వండి, నూకలు అయితే కాబట్టి ఇబ్బంది ఉందని చర్చ వచ్చింది కదా, సరే నూకలు తినమని వదిలేయండి. నూకలకు డిమాండ్ లేదు, బియ్యానికి డిమాండ్ లేదు, తెలంగాణ బియ్యానికే డిమాండ్ లేదు, పంజాబ్లో పండించినదే తింటారని చెప్పేసి గౌరవ పీయూష్ గోయల్ చెప్పారు. సరే ఏదన్నా కానివ్వండి, దానికి ప్రత్యామ్నాయ మార్గం కనిపెట్టాల్సిన ప్రస్తుతం ఎవరు? మీరు కదా ఎక్స్పోర్ట్ చూసేది. ఇవాళ చైనాలో, వియత్నాంలో, ఇండోనేషియాలో, మిగతా దేశాల్లో వీటికి డిమాండ్ ఉంది కానీ మీరు అబద్ధం చెప్తా ఉన్నారు. రెండోది చెప్తున్నారు డబ్ల్యూటీఓ ఆంక్షలు మాకు ఉన్నాయి. అసలు డబ్ల్యూటీఓ ఆంక్షలకి దీనికి ఏ సంబంధమో బహుశా పీయూష్ గోయల్ గారు లాంటి మేధావులే చెప్పాలి, అంతో కొంత మాకు కూడా నాలెడ్జ్ ఉంది, నాకు విషయాలు తెలుసు. దానికి దీనికి సంబంధమే లేదు. మూడవది 90% నిధులు మేమే ముందే ఇస్తున్నాం ఈ ప్రొక్యూర్మెంట్కి అని చెప్పేసి ప్రకాష్ రెడ్డి గారు వీరయ్య గారికి పంజాబ్ టికెట్ కొంటున్నాడు. నేనన్న టికెట్ వదిలిపెట్టేసింది కాసేపు. ఏ సీజన్లో ఎప్పుడు ఎన్ని డబ్బులు 90% తెలంగాణ రాష్ట్రానికి ముందే ఇచ్చినవో ప్రొక్యూర్మెంట్కి చెప్పు. ఎంత కొంటావో ముందు చెప్పవు, డబ్బులు 90% ఎట్లిస్తావు మిత్రమా? నేను 100 టన్నులు కొంటానంటే 100 టన్నులకు పలానా 1,000 రూపాయలు అయినా అనుకోండి, 900 ముందు ఇస్తా కదా లెక్క. అసలు ఎండాకాలం ఎంత కొంటావో వానాకాలమే చెప్పవు, 90% ఎట్లిచ్చినావు? 10 లక్షల టన్నుల బియ్యం ఇయ్యలేదన్నారు, దట్ ఈజ్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. దట్ డిపెండ్స్ అపాన్ ది మిల్లర్స్ కెపాసిటీ
స్టేట్ గవర్నమెంట్ విల్ ఓన్లీ ఫాలో అప్. ప్లీజ్ అండర్స్టాండ్, మీరు నవ్వినంత మాత్రాన, వెకిలిగా నవ్వినంత మాత్రాన నిజాలు అబద్ధం కావు. రెండో విషయం చెప్తున్నాను, వినండి 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 వినండి, నేను వినలే, నేను మాట్లాడలే, వారు మాట్లాడితే విన్నాను. ఏం పద్ధతి ప్రకాశం, నవ్వితే ఎట్లా? నేనేమంటున్నా, నేను ప్రకాశ్ రెడ్డి వన్ మినిట్ లో మీతో మాట్లాడతాను కదా. నేను ఒక విషయం మీరు చెప్పండి, తర్వాత నేనేమంటున్నా. ప్రకాశ్ రెడ్డి గారు ఏమన్నారు, లంచాల కోసం, మిల్లర్ల లంచాల కోసం అని మాట్లాడుతున్నారు. అయ్యా, ఈ విషయాన్ని మరీ ఇంత చిల్లరగా చీపుగా చూసే ప్రయత్నం చేయకండి. ఈ దేశం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 11.5 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలని వేవ్ ఆఫ్ చేసింది. ఎన్ని లంచాలు తీసుకొని చేసినావు? ఒకటే టాక్ నేను చెప్పేది, అది అయిపోయింది. నేను ఒకటే అంటున్నా, ఇవాళ మీరు చేయాలనుకున్న పని ఏంటో సూటిగా చెప్పండి. ఒకటే ఫైనల్ స్టేట్మెంట్ ఇది. మీరు తెలంగాణ కోసం మాట్లాడు, మా పోరాటం తెలంగాణ కోసం పోరాటం. నువ్వు చేస్తున్నది విజయ్ గారు ఒకటే మాట, మీ ఆరాటం, మా ఆరాటం ఏంది, రైతుల ఓట్లు కొనాలని. మీ ఆరాటం అధికారం కోసం అధికారం కోసం కాదు, ఎవరైనా సరే అధికారం నిలబెట్టుకోవడం కోసం, టీఆర్ఎస్ లేదంటే సాధించడం కోసం, కాంగ్రెస్ ఎలక్షన్ ఆరాటం అంతా ప్రజల కోసం జరగాలి, రైతుల కోసం జరగాలి. చెప్పండి ప్రకాశ్ రెడ్డి గారు, ప్రజల్ని, రైతులను అయితే మోసం చేయకూడదు సార్ రాజకీయ పార్టీలు. వాస్తవాలు చెప్పాలి రాజకీయ పార్టీలన్నీ కూడా, సాధ్యాసాధ్యాలు విడమరి చెప్పాలి. నేను క్విక్ గా 2 నిమిషాలు చెప్పాను సార్. విజయ్ గారు, నేను స్టార్టింగ్ స్టేట్మెంట్ చెప్పాను, నేను స్టార్టింగ్ లో ఒక స్టేట్మెంట్ చెప్పాను విజయ్ గారు. లేకపోతే బియ్యం కొంటున్నారు దాని మీద క్లారిటీ, నేను క్లారిటీ ఇస్తాను. నేను క్విక్ గా 1 నిమిషాలు చెప్తాను సార్. విజయ్ గారు, నేను తెలంగాణ రాష్ట్రంలో వడ్లు కొనడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క, కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బ్యాంకులు అప్పిస్తున్నాయి. ఆ 3 నెలల బ్యాంకులు అప్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి పెడతలేదు, 0 పెడుతున్నది, 0. అయితే ఆ 3 నెలల అప్పు, 3 నెలలు ఎక్కిన మాటలు వద్దు కానీ నేను చెప్తున్నాను. దీనివల్ల ఉపయోగం, కేటీఆర్ గారి మీద మీరు వ్యక్తిగతంగా మాట్లాడేది కూడా నేను ఏమనలే. 1-2 సార్లు కేటీఆర్ గారు మరి పీయూష్ గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు కులం గురించి మాట్లాడతారు, మీ కులం, కుల అహంకారంతో మాట్లాడతారు. కులం మాట్లాడితే పీయూష్ గారి గురించి, పీయూష్ గారు వచ్చి మార్వాడి వ్యాపారం చేస్తారా, మీరు వ్యాపారం చేస్తారంటారా, మార్వాడి అంటారా, అని పీయూష్ గారి గురించి కండకవరం అంటారా, వాడు ఎవడా కండకవరం అంటానికి, వాడు ఎవడా అంటారా కండకవరం అంటానికి, మిగిలిపోయింటు చెప్పండి, రైస్ మిల్లర్స్ ముందుకు వస్తారు, టెండర్స్ కాల్ చేయండి, రైస్ మిల్లర్స్ ముందుకు వస్తారు, మీరు ఓట్లు కొని రైస్ మిల్లర్ పడేసేయండి, వాళ్ళు బియ్యం పట్టి చెప్సీ ఎక్కిస్తారు. మీరు టెండర్ కాల్ చేయకుండా, మేమేం చేయకుండా, కేంద్రం మీద ఉద్యమం అవసరం లేదు, బిల్లు అవసరం లేదు, పంచాయతీ అవసరం లేదు. మీరు టెండర్లు ఏ రైస్ మిల్ సిద్ధంగా ఉన్నాయో, ఏ రైస్ మిల్ సిద్ధంగా ఉన్నాయో వాళ్ళ నోటిఫికేషన్ ఇవ్వండి, వాళ్ళు ముందుకు వస్తారు, వాళ్ళ దగ్గర ఓట్లు వేయండి, పండియండి, మిల్లింగ్ చేయండి, కేంద్రానికి పంచాయతీ మీరు నోటిఫికేషన్ ఇవ్వండి, వాళ్ళే వస్తారు కదా రైస్ మిల్ దగ్గరికి, మేం చేసిస్తాం, మేం చేసిస్తాం, ముందుకు వస్తారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ప్రకాశ్ రెడ్డి గారు,
ఇప్పుడు స్ట్రీట్ ఫైట్ చేస్తామని మీ రాజకీయ పార్టీలు అన్ని కూడా అంటా ఉన్నాయి. ఇప్పుడు రైతులు రోడ్ల మీదకి పడే పరిస్థితి వస్తే, లేదా రైతులు రోడ్ల మీదకి రాకముందే రాజకీయ పార్టీలు అన్ని ఇప్పుడు రోడ్లెక్కిన రాజకీయ పార్టీలతో కలిసి రైతులు ఉద్యమాలు చేయాలి, పరిష్కరించాల్సినటువంటి పార్టీలు కూడా రోడ్లు ఎక్కుతా ఉన్నాయి. సంజయ్ గారు చెప్పిన మాట ఇరవై తొమ్మిది సంబంధం లేదు. కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది, తెలంగాణలో రైతు పండించిన ప్రతి గింజను కొనిపించే బాధ్యతను రాష్ట్ర సంజయ్ కుమార్ రావు వెరి యువర్ ప్రెసిడెంట్ నిన్న మా ప్రజలకు రాజకీయ పోరాటం రైతులకి న్యాయం జరిగేలాగా మరి ఏం చేస్తారనేది చూద్దాం. ఇది అపరిష్కృతంగానే మిగిలిపోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ రెడ్డి గారు, మల్లరావు గారు, వీరయ్య గారు, ప్రకాష్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు న్యూస్.